స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవానికేనయ్యా శుభవేళ ఆనందమే అతండ్రిని తిరుపాదమే శుభవేళ ఆనందమే అతండ్రిని తిరుపాదమే కోటి కోటి స్తోత్రం బడే 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 స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే అతండ్రిని తిరుపాదమే చితివి మరుదినమిచ్చితివి రే ఎంత కాచితివి మరుదినమిచ్చితివి మరువని నా స్నేహమా కలసి సంతోషించుమా మరువని నా స్నేహమా కలసి సంతోషించుమా కోటి కోటి స్తోత్రం బడి 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 స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే అతండ్రిని తిరుపాదమే పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్ ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, అంతోని వారి భక్తులారా, మనమందరము కూడా ఈ సమయములో ఈ యొక్క కాలములో ఉంటూ ఉన్నాం. ఏం కాలం? ఎండాకాలమా? ఎండాకాలమా? ఎండాకాలం అది మన ప్రకృతి పరంగా, కానీ మన యొక్క భక్తి విశ్వాసములో ఏ కాలంలో ఉన్నాం? పాస్కా కాలంలో ఉన్నాం. పాస్కా పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఎన్ని రోజులు జరుపుకుంటారు? 40 రోజులంతా కూడా మరి పాస్కా కాలం అవుతుంది, కానీ పండుగ దినములు మాత్రం 7 రోజులు జరుపుకుంటారు. మరి ఈరోజు కూడా ఆదివారంతో సమానం, ఎందుకంటే పునరుత్థానం యొక్క దీవెనలను మనము ఇంకాస్త ఎక్కువ బాహాటంగా మరి ప్రదర్శించుకోవాలి అని, ఆయన అనుభూతిని మనం పొందుకోవాలి అని ఈ యొక్క తపస్కాలంలో తర్వాత, ఈ యొక్క తపస్సు కాలం రోజు తర్వాత ప్రారంభమైనటువంటి దినము నుండి మరలా శనివారము వరకు కూడా అంతా కూడా ఈస్టర్ పండుగ. అందుకని మీ అందరికీ కూడా
క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. సరే, పునరుత్థాన పండుగలో మనకి ఎన్నో దీవెనలు ఉన్నాయి. మొట్టమొదటిగా యేసు ప్రభు మనందరికీ కూడా పునరుత్థాన పండుగ ద్వారా చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇదిగో నేను సత్యానికి సాదృశ్యముగా ఉన్నాను. ఎవరు? యేసు ప్రభు. అవునా? ఆయన అంటూ ఉన్నాడా లేదా? నేనే సత్యమును జీవమును మార్గమును అయి ఉన్నాను. మరి ఆ సత్యాన్ని అసత్యంగా మార్చి, మరి దొంగ పలుకులు పలికి, కపట సాక్ష్యాలు పలికి, నిర్దోషిని కాస్త దోషిగా మలచి, ఆయనను హింసించి చిత్ర వంతలు చేసి ఆయనను సమాధిలో పెట్టినప్పుడు, మరి ఆ యొక్క సమాధిలోనే అంతమైపోయింది అనుకోండి ఆ లైఫ్. అంటే ఎవరు గెలిచినప్పుడు? అసత్యం గెలిచినట్లు. అవునా? అధర్మం గెలిచినట్లు, దోషత్వం గెలిచినట్లు, కపటత్వం గెలిచినట్లు. కానీ యేసు ప్రభువు అది తాత్కాలికంగానే మలచి శాశ్వతమైనటువంటి విజయాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. నీవు ఈ లోకంలో సత్యానికి నిలబడినప్పుడు నిన్ను హింసించేటటువంటి జనం ఉండవచ్చు. నీవు శోధనలకు గురి అయినప్పుడు నిన్ను వలయాలు పన్ని, మరి కపట సాక్ష్యము నీ మీద అల్లి నిన్ను ఒక దోషిగా మార్చినటువంటి ప్రదేశాలు, ప్రాంతాలు, పరిస్థితులు, ప్రభావాలు, అదేవిధంగా మరి ఉన్నటువంటి ఆ యొక్క జనాలు అందరూ ఉండి ఉండవచ్చు. కానీ ఒకరోజు నీ లైఫ్ అంతమైపోయి ఉండవచ్చు. ఒకరోజు ఇక నా బతుకంతా కూడా చీకట్లోకి నెట్టివేయబడింది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉండవచ్చు. కానీ ప్రేమైన బిడ్డలారా, అది తాత్కాలికం మాత్రమే. మనకి పెద్ద ఆశ దేవుడు ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతగా నలగొట్టబడినా అది శాశ్వతము కాదు. మరలా తిరిగి నూతన జీవాన్ని, నూతన ఉజ్జీవాన్ని ఆయన పునరుత్థాన దీవెనలుగా మనందరికీ కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది ఎన్నో వేదనలతో, బాధలతో, ఆశలతో, కోరికలతో, మీ గురించి కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న వారందరి కోసం కావచ్చు, ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఉండవచ్చు. మరి ఈరోజు మీకందరికీ కూడా యేసు ప్రభు చెప్తున్నటువంటి సందేశము ఒకటే. మీరు బాధలు పడుతూ ఉండవచ్చు, కానీ శాశ్వతము కాదు. మీరు అవమానాలు పడుతూ ఉండవచ్చు, శాశ్వతము కాదు. మిమ్మల్ని చావుకి, పాపానికి లోతుకొని పోతున్నటువంటి పరిస్థితులలో మీరు చిక్కుకొని ఉండవచ్చు, కానీ అది శాశ్వతము కాదు. దేవునికి దూరముగా మారుచు ఉన్నటువంటి ఏ క్షణమైనా సరే శాశ్వతముగా ఉండదు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. దొంగవాడు దొంగిలించుటకు వచ్చును, కానీ దేవుడు నీకు జీవాన్ని, దాన్ని సమృద్ధిగా కూడా ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి జనులకు వెలుగును ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. బంధించబడినటువంటి వారికి విడుదల కలిగించుటకు వచ్చి ఉన్నాడు. కారాగారములో మ్రకుచున్నటువంటి వారికి స్వేచ్ఛను ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. అంధత్వములో ఉన్న వారికి చూపును ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. మార్గము తెలియనటువంటి వారికి మార్గాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మన యేసయ్య, నీ జీవితంలో చేయలేనిది ఏదైనా ఉన్నదా? మనం ఎన్నోసార్లు నరులను నమ్ముతూ ఉంటాం, కానీ కీర్తనకారుడు చెప్తున్నాడు, నరుని నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు. ఇందాక ఫాదర్ గారు ఇంట్రొడక్షన్లో చెప్పి ఉన్నారు, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చొని వాడును, అబద్ధ సాక్ష్యములు పలికేటటువంటి వారితో చేతులు కలపనటువంటి వాడును, దొంగ పనులు చేసేటటువంటి వారితో చేతులు కలపనటువంటి వాడును, ఆ నరుడు ధన్యులు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము మనుషులను నమ్మి మనుషులు చెప్పినట్లుగా ఆడుతూ ఉంటాం, వాళ్ళు పలికినట్లుగా పలుకుతూ ఉంటాం. ఎందుకంటే వారి మీద అంత నమ్మకం. ఈరోజు మరి ఈ రోజుల్లో అంతా కూడా నమ్మకం అంతా కూడా ఒట్టబోటకం అయిపోతుంది, తత్కాలికం అయిపోతుంది. కానీ ఈరోజు మీరు ఎన్ని ఆశలతో వచ్చినా, ఎన్ని భారములతో వచ్చినా, యేసయ్య నీకు ఒక అండగా నిలబడబోచు ఉన్నాడు. యేసయ్య నీకు ఒక భరోసాను ఇవ్వబోచు ఉన్నాడు.
ఆ పునరుత్థానము నీకోసమే, ఆ పునరుత్థానపు దీవెనలు నీ కుటుంబములో కూడా ఉండునట్లుగా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచు ఉన్నాం ప్రేమైన బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో పునరుత్థాన ప్రభు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప వెలుగు ఏంటంటే ఆశ. ఆశ అంతము కాదు, అది అంతమయ్యే ఆశ కాదు, నిజీవానికి అదే విధముగా మరి ఎండిన ఎముకలలో జీవము కలిగించినటువంటి దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ప్రాణమే లేనటువంటి పరిస్థితుల్లో కూడా వాయువును ఊది ప్రాణమును ఇవ్వగలిగినటువంటి వాడు మన మధ్యలో ఉన్నాడు. సృష్టి గ్రంథములో దేవుడు యావే దేవుడు మానవుని చేసి వానిలోనికి శ్వాస ఊదిన విధముగా పునరుత్థాన ప్రభువు వారి యొక్క శిష్యులతో వారి మీద శ్వాసను ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకొనుడు అనేటటువంటి గొప్ప వరాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పునరుత్థాన పండుగ ఆశామాష కాదు, ఆ పునరుత్థాన దీవెనలు ఆశామాష కాదు. నీలో నిత్య జీవానికై పిలుపు, నీలో ఒక పునరుజ్జీవానికై పిలుపు, అంతరించిపోతున్న ప్రతి ఒక్క దానిలో కూడా ఒక ఆశను చిగురించగలిగినటువంటి ఒక పిలుపు. కాబట్టి ప్రేమైన బిడ్డలారా, ఆ పునరుత్థాన ప్రభువుని మనము సేవించుదాం. మరి ఆయన శిష్యులతో అంటూ ఉన్నాడు యోహానుగో సువార్త 20వ అధ్యాయము 23వ వచనములో ఆయన చెప్తూ ఉన్నాడు. 22వ వచనం కానీ చదువుకుందాం. ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. అందరు చెప్పండి, పవిత్రాత్మను పొందుడు, పరిశుద్ధాత్మను పొందుడు. ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్. శిష్యులకి అధికారం ఇచ్చాడమ్మా, పాపపు బంధకముల నుంచి విడిపించగలిగేటటువంటి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. క్రైస్తవులమైనటువంటి మనందరము కూడా రాజరికపు అంతస్తుని, గురుత్వపు అంతస్తుని కూడా మనం పొందుకొని ఉన్నాం జ్ఞానస్నానము ద్వారా. ఆ యేసయ్య నీకు నాకు మనందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, మీరు ఎవరి పాపాలనైనా కానీ క్షమించగలరు అని. మరి గురువు ఆ స్థానంలో నిలబడి ఉన్నారు, మనము కూడా మన సోదరుల పట్ల కూడా చేసినటువంటి పాపాలను మన్నించగలిగేటువంటి స్థానంలో యేసయ్య నీకు పెడుచు ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్. ఒకసారి భేదవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక 100 రూపాయలు అంటే, అయ్యా మేము మీకు ఇచ్చే అంతటోళ్ళమా అంటాడు. అవునా కదా, అయ్యా మేము మీకు ఇచ్చే అంతటోళ్ళమా అంటాడు. అయ్యా నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు, అది నాకు పెద్ద గొప్పే అంటారు. మనం పాపాత్మైనటువంటి మనకి కూడా దేవుడు పాపాలను క్షమించేటటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఎంతో దోషములమైనటువంటి మనము కూడా ఒకరిని క్షమించగలిగేటటువంటి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. మీరు ఎంతగా క్షమిస్తారో అంతదిగా మీరు క్షమించబడతారు. మీరు ఎంతదిగా మన్నిస్తూ ఉంటారో ఇతరులను అంతదిగా మీరు మన్నించుకి గురి అవుతారు. మనములో శుద్ధత కావాలి అన్నా, మనలో పరిశుద్ధత కావాలి అన్నా, మన గాయాలకు నయము కావాలి అనుకున్నా, మన శరీరములో ఆరోగ్యము ఉండాలి అనుకున్నా, మన యొక్క జీవితంలో ఆశీస్సులు ఉండాలి అనుకున్నా, మన్నించే గుణం అనేది మనం ప్రదర్శించాలి. చాలామంది దగ్గర ఆస్తి ఉంటుంది కానీ ఎట్లా అనుభవించాలో తెలియదు, అందుకని చిరు వ్యసనాలకు పోతూ ఉంటారు. మనలో ఎన్నో వరాలు ఉన్నాయి కానీ వాటిని ఎట్లా ప్రదర్శించాలో తెలియడం లేదు. కాబట్టి నీ కుటుంబములో, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను పునరుత్థాన ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ముందుగా ఆ దేవాతి దేవునికి సమర్పించుదాం. ఇది పవిత్రమైనటువంటి దివ్య బలి, ఇది పవిత్రమైనటువంటి స్తోత్ర బలి. ఈ స్తోత్ర బలిలో మనము యోగ్యముగా ఉండాలి అంటే యేసయ్య చెప్తూ ఉన్నాడు, నీవు ప్రభు పాదపీఠ సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు నీ మనస్సులో ఎవరితోనైనా సరే వ్యతిరేకముగా పాపము ఉందని, దోషము ఉందని, వారితో సఖ్యత లేదని నీకు గనక కనిపించినట్లయితే, అగుపించినట్లయితే ముందుగా వారితో సఖ్యత కుదుర్చుకొనుడు. తిరిగి వచ్చి నీ కానుకను, నీ ప్రార్థనను చెల్లింపము అంటూ ఉన్నాడు. కానీ మనందరం కూడా, నాలో ఏ దోషము లేదు, నాలో ఏ పాపము లేదు, నేను ఎవరిని, నాకు అసలు ఎవరు శత్రువులే లేరు. ఒక ఆమె ఇట్లానే ఉంటూ ఉంది, ప్రైస్ ది లార్డ్.
ప్రైసలా. ఒక ముసలమ్మ ఇట్లానే గుళ్ళో కూర్చుంది. అమ్మ, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, మీరు అనుకోవద్దు. నేను ఒక ముసలమ్మ ఇట్లానే గుళ్ళో కూర్చునుంది, ప్రార్థన చేసుకుంటా ఉంది. గురువు అన్నాడు, మీకు శత్రువులు లేని వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. ఫస్ట్ సారి ఎవరు ఎత్తల, రెండోసారి మళ్ళీ అన్నాడు. రెండోసారి ముసలమ్మ, మన అర్హతకు మించి మన తాహతకు మించి ఏది కూడా దేవుడు మన దగ్గర పెట్టలేదు. మనం ఇతరుల పట్ల జాలి కలిగినప్పుడు మాత్రమే మన పట్ల దేవుడు జాలి కలిగి మన కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. చాలా ఆశీర్వాదాలు స్టక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకని, ఎక్కడో ఏదో లోపం ఉంది. ఎక్కడ ఆంతరంగిక స్వస్థత అనేది లేదు, ఆంతరంగికంగా సఖ్యత పడటం అనేది లేదు. దాని వలన కుటుంబము రోజు రోజుకి చీకటిలోకి పోతూ ఉంటుంది. ఎన్నో చేస్తూ ఉంటావు కానీ కలిసి రావట్లేదు, ఎన్నో చేస్తూ ఉంటారు కానీ ఏది కూడా పైకి రావడం లేదు. నేను ఒక వారం రోజుల క్రితం ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడికి. వచ్చి నా అంతా ఏడుస్తూ ఉంది, నాకు అసలు ఏం కలిసి రావట్లేదు, ఏం కలిసి రావట్లేదు. తర్వాత అమ్మాయిని మీ పేరెంట్స్ గురించి చెప్పంటే, మా నాన్న అందుకు అర్హుడు కాదు, నేను నాన్న అని పిలవడానికి కూడా అర్హుడు కాదు, కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నాడు. ఆ పిల్లల్లో ద్వేషము అంత ఇదిగా ఉంది. మరి ద్వేషం ఉన్నప్పుడు, మనసులో ద్వేషం ఉన్నప్పుడు చేసే పనిలో నిలకడ ఎలా ఉంటుంది? మనసులో ఒక అనురాగము లేనప్పుడు ఎక్కడైనా ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? కాబట్టి ప్రేమైన బిడ్డలారా, సోదర ప్రేమ దేవుని ప్రేమ. కుటుంబాన్ని ప్రేమించలేని వాడు సంఘాన్ని ప్రేమించలేడు, సంఘాన్ని ప్రేమించలేనటువంటి వాడు దేవుని ప్రేమించలేడు. కాబట్టి దేవుని ప్రేమించడానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క క్షమాపణ లేనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ సమయంలో దేవునికి సమర్పించుకుందాం. అందరు కూడా రెండు చేతులను జోడించి హృదయానికి దగ్గరగా ఉంచుకొని యేసయ్యను అడుగుదాం. యేసయ్యా, నేను పాపిని, దోషిని, కానీ ప్రభువా, నేను కూడా కొంతమందిని క్షమించేటటువంటి స్థానంలో నీవు ఇచ్చి ఉన్నావు. నీవు నాలో ఆశను చిగురింపజేస్తూ ఉన్నావు. ఆ యొక్క ఆశ నాలో ప్రారంభమయ్యేటప్పుడు, ఆ హోప్ దట్ యు ఆర్ గివింగ్ టు మీ విల్ కమ్ టు ద లైట్ వెన్ ఐఎమ్ హ్యావింగ్ మై హార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ క్లెన్స్. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే విల్ సీ ద గాడ్ యు హ్యావ్ సెట్. నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని యొక్క దర్శనాన్ని పొందుతారని వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాం. ఈ యొక్క సమయములో, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనుచున్నటువంటి మా అందరి యొక్క హృదయాలను నిర్మలత్వముతో ముంచమని, పరిశుద్ధముగా మార్చమని, ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినాల నుంచి మమ్మల్ని కడగమని, శుద్ధులను చేయమని మేము అడుగుచు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో. క్షమించుమయ్యా నా దోషములన్నీ, మన్నించుమయ్యా నా పాపములన్నీ, క్షమించుమయ్యా నా దోషములన్నీ, మన్నించుమయ్యా నా పాపములన్నీ. యేసయ్యా, యేసయ్యా, అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమలో. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమలో.
యేసయ్యా యేసయ్యా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. పాడుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. చేరిన వారైన సర్వేశ్వర పరలోకమున పరమశక్తి గల పరమ పితా,
మహిమా సర్వేశ్వరునికి మహిమా సర్వేశ్వరుని గురు పిల్ల గుడి సైక సుతురాయేలినవారా సర్వేశ్వరుని గురు పిల్ల ఇతయొక్క లోక పాప పరిహారార్థం ఇలలో ఎలసిన మా ప్రభువా పాప పరిహారార్థం ఇలలో మహిమా సర్వేశ్వరునికి మహిమా ప్రసన్న మహాగణతో కూర్చొని ఉన్నవారా ప్రసన్న మహాగణతో కూర్చొని ఉన్నవారా నేత్రములను తిరుగుమని వేడుతున్నాము నీ దయనీలలో కోరేను మహిమా సర్వేశ్వరునికి మహిమా పవిత్ర నందువారా సుదము ఓ సర్వేశ్వర నీ ప్రజలను పలు విధములైన ఇక్కట్టుల నుండి నీ కుమారుని మరణ పునరుత్నాల ద్వారా రక్షించితివి. ఏ విధముగా రక్షణ నొందిన నీ దాసులను నీ దివ్య అనుగ్రహముతో ఎల్లప్పుడు స్థిరపరుపుము. నీ బిడ్డలైన మేము సంపూర్ణ స్వతంత్ర్యముతో పరలోకపు నిత్యానందము అనుభవించున్నట్లు అనుకరింపు. ఓ సర్వేశ్వర పునీత పాదువాంతోనే సుప్రసిద్ధ బోధకుని గాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చెయ్యు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను అనుసరించుటలు అతడు మాకు అండగా నిలుచునుగాక.
నేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కుమ్మరింపు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానమును పొందవలేను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2:36-41. సోదరులా, మీరు సిలువపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలిసి కొనవలయును అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడుగగా పేతురు, మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్మం పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
గాక నీ ఆత్మతోగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములో నివాదము ప్రభువా మహిమ కలుగునుగాక యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11వ వచనము నుండి 18వ వచనము వరకు పరిశుద్ధ వచనములు మరి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21వ వచనమును సారీ 11వ వచనము నుండి 18వ వచనము వరకు కానీ మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు, నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రభుని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పము, నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయినా వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్ధల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష బోధనల ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరాధన సమయంలో మనందరము కూడా నీతిమంతుడు అంటే ఎవరు అనేటువంటి వాక్యాన్ని ధ్యానించుకొని ఉన్నాము. నీతిమంతుడు అనగా దేవుని యందు విశ్వాసము నమ్మిక కలిగి చెడు క్రియలకు దూరముగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు నీతిమంతులు అని, అలాంటి నీతిమంతుని యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తారని మనమందరము కూడా ధ్యానించుకొని ఉన్నాము. దానికి మొట్టమొదటి ఉదాహరణ యాకోబు 11వ కుమారుడు యోసేపు అని ధ్యానించుకొని ఉన్నాము. మరి ఇప్పుడు 2వ వ్యక్తి
మరి యోబు అని ధ్యానించుకునే ముందు దేవుని యొక్క ప్రేమ మనపై ఎలా ఉన్నదో, ఎలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారో ఒక పాట ద్వారా దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ తదు అనంతరము దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించుకుందాము. సముద్రమంతా ప్రేమ నీ దయ, ఆకాశమంతా కారుణ్యము నీ దయ, సముద్రమంతా ప్రేమ నీ దయ, ఆకాశమంతా కారుణ్యము నీ దయ, సముద్రమంతా ప్రేమ నీ దయ, కారుణ్యము నీ దయ, తండ్రి నీకే నారాధనా, యేసు నీకే నారాధనా, ఆత్మ నీకే ప్రేమ నీ దయ, ఆకాశమంతా
నిన్నగు నన్నొందు పడే దయా నీలా ఎవరు కరుణించలే దయా నీలా ఎవరు దయచూపలే దయా నీలా ఎవరు కరుణించలే దయా నీలా ఎవరు ప్రేమించలే దయా నీలా ఎవరు ప్రేమించలే దయా నీలా ఎవరు నన్ను క్షమించలే దయా నీలా ఎవరు నన్ను క్షమించలే దయా తండ్రి నీకే నారదనా యేసు నీకే నారదనా ఆత్మా నీకే నారదనా అందుకో నా ప్రేమారదనా తండ్రి నీకే నారదనా నీకే నారదనా నీకే నారదనా అందుకో నా ప్రేమారదనా తండ్రి నీకే నారదనా నీకే నారదనా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనకు తెలిసిన విధముగా యోబు నీతిమంతుడు భక్తిపరుడు దేవుని యందు విశ్వాసము నమ్మిక కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే తత్వం కలిగినటువంటి ఆ యొక్క యోబు. మరి అలాంటి యోబుకి ఎన్నో శోధనలు వేదనలు మరి తోడై ఉన్నవి. అందుకు కారణం ఏమిటి అని ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే మనము అర్థం చేసుకోవలసిన అంశము సైతాను ఎక్కడైతే ప్రార్థన చేసేవారు ఉంటారో, ఎక్కడైతే నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారికి తోడుగా ఉంటారు, వారికి దగ్గరలో ఉంటారు. మరి దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క నీతిమంతుడుగా భక్తిపరుడుగా జీవిస్తున్నటువంటి యోబు గురించి ఆ తండ్రి దేవుడు ఎంతో గర్వపడుతూ ఉన్నారు, ఎంతో మరి ఆనందిస్తూ ఉన్నారు. అలాంటి దేవుని వద్దకు ఈ యొక్క సైతాను వెళ్ళి మరి ఒక సవాల్ని ఇస్తూ ఉన్నది. ఇదిగో ఓ దేవా, నీ యొక్క భక్తుడు అనేటువంటి ఈ యొక్క యోబు నీతిమంతుడు గొప్ప విశ్వాసం గలవాడు మరి నమ్మిక కలిగినటువంటి బంటుడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మరి అతను నీ యందు విశ్వాస నమ్మకం కలిగి నిన్ను ప్రేమించడానికి నిన్ను ఎల్లప్పుడూ కూడా ద్వేషించకుండా ఉండటానికి కారణం ఏమిటో నీకు తెలుసా? అతనికి కావలసిన అన్నీ కూడా నువ్వు సమర్పించి ఉన్నావు. అతనికి ఆస్తిపాస్తులు ఉన్నవి, పశు సంపదలు ఉన్నవి, సంతాన ప్రాప్తి ఉన్నది. మరి ఎందు నిమిత్తమని నిన్ను నిరాకరించాలి, ఎందు నిమిత్తమని నిన్ను ద్వేషించాలి అని మరి ఈ యొక్క సైతాను మరి తండ్రి దేవుని వద్దకు వెళ్ళి అంటూ ఉన్నది. ఇదిగో నీ యొక్క భక్తుడు నిజమైన భక్తుడు నీతిమంతమైనటువంటి వ్యక్తి అని నీవు పరీక్షించాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వము. ఆ అవకాశం ఏమిటంటే అతన్ని మొట్టమొదటిగా అతనుకున్న అన్నీ కూడా నేను తీసివేస్తాను. అప్పుడు అతని నిజ స్వరూపము నీకు కనిపిస్తున్నది. వెదరు అతను మరి ద్వేషరహితుడిగా ఉంటాడో, ద్వేషించేవాడుగా ఉంటాడో అప్పుడు నీకు అర్థమవుతూ ఉన్నది అని సైతాను శోధన మరి ఆ యొక్క ఏబు వద్ద ఉండి మరి దేవుణ్ణే ప్రేరేపించి ఉన్నారు
అప్పుడు తండ్రి దేవుడు ఆ యొక్క సైతానికి ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఇదిగో నువ్వు చెప్పిన ప్రకారముగా అతనికి మరి ఎలాంటి హాని కలగకుండా అతని యొక్క ఆస్తిపాస్తులు మాత్రమే తీసివేసి అతను నిందారితుడు కాదు నాకు మరి తెలిసి విధముగా చెయ్యము అని అన్నప్పుడు ఈ యొక్క సైతాను మరి అతని వెంటాడుతూ ఉన్నది. ఏ విధముగా వెంటాడి ఉన్నదంటే యోబు మరి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధిస్తున్నటువంటి సమయంలో తన యొక్క సేవకులు వచ్చి ఒకరి తరువాత ఒకరు వచ్చి ఇలా తెలియపరుస్తూ ఉన్నారు, అయ్యా ఇదిగో నీ యొక్క పొలంలో ఉన్నటువంటి ఈ యొక్క పశు సంపదలన్నీ కూడా మరి మరణించడం జరిగి ఉన్నది, నీ యొక్క సంపదలన్నీ కూడా పోవడం జరిగి ఉన్నది, చివరికి నీ యొక్క కుమారులు కూడా మరణించడం జరిగి ఉన్నదయ్యా, నీలో ఇప్పుడు నీకంటూ ఏమీ లేవు, నీవు నీ భార్య తప్ప నీకంటూ ఏమీ లేవు అని ఆ యొక్క సేవకులు వచ్చి మరి యోబుకు తెలియపరిచినప్పుడు యోబు మొట్టమొదటిగా ఏం చేసి ఉన్నారు తెలుసా? యోబు గ్రంథము 1:21 యోబు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, దేవునికి సముఖంలో మోకరించి ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, నేను తల్లి గర్భము నుండి దిగంబరుడుగానే ఈ లోకానికి వచ్చి ఉన్నాను, దిగంబరుడుగానే ఈ లోకము నుండి వెడలిపోవును, దేవుని యొక్క నామానికి స్తుతి కలుగునుగాక అని ప్రార్థించి ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సంతానాన్ని పోగొట్టుకొని ఆస్తి పాస్తులను పోగొట్టుకొని మరి దేనికి కూడా నోచుకునేటువంటి జీవితాన్ని మరి స్వీకరించినటువంటి ఈ యొక్క యోబు దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవుణ్ణి ద్వేషిస్తాడు అని సైతాను అనుకున్నది. కానీ మరి యొక్క యోబు మాత్రము దేవుని నిరాకరించలేదు, ద్వేషించలేదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నేను దిగంబడుగా నీ లోకానికి వచ్చి ఉన్నానయ్యా, నా తల్లి గర్భము నుండి ఏమి లేకుండా వచ్చి ఉన్నాను, నువ్వే ఇచ్చి ఉన్నావు, నువ్వే తీసుకుని ఉన్నావయ్యా, నీ నామానికి స్తుతి కలుగునుగాక అని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఈ సైతాను కూడా మరి ఎంతో ఆశ్చర్యకాంతులు అయి ఉన్నది. అదేవిధంగా దేవుడు ఎంతో స్తుతించి ఉన్నారు, దేవుడు ఎంతో గర్వపడి ఉన్నాడు, ఈ యొక్క భక్తుని చూసి ఈ యొక్క నీతి మంత్రుని చూసి ఎంతో సంతోషించి ఉన్నాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ధ్యానించుకోవలసిన అంశము, ఈరోజు నువ్వు కూడా ఈ యొక్క యోబు సన్నిధిలో ఉన్నావేమో, నీవు కూడా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో, విశ్వాసపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము, దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తూ ఉన్నాము, చెడు క్రియలకు దూరముగా జీవిస్తూ ఉన్నావేమో, అయినప్పటికీ కూడా నీవు నీ జీవితంలో కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో నీవు బాధలను అనుభవిస్తున్నావేమో, కష్టాలను అనుభవిస్తున్నావేమో, వేదనలను అనుభవిస్తున్నావేమో, ఆ సైతాను ద్వారా నీవు కూడా బాధలకు గురయ్యి ఉన్నావేమో. అలాంటి సమయంలో నువ్వు అనుకుంటున్నావా ఈ యొక్క యోబు వలె నీవు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నావా, లేక దేవుణ్ణి నిరాకరిస్తున్నావా, ద్వేషిస్తున్నావా అనేది ఒక్కసారి మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఈనాడు ఎంతోమంది నాకు తెలియపరిచినటువంటి అంశం ఏమిటంటే, ప్రభు పాదర్ గారండి, ప్రభుకి నేను ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాను, దేవుని యొక్క సముఖములని అన్ని సమర్పించుకుని ఉన్నాను, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను, విశ్వాసంతో నమ్మికతో జీవిస్తున్నాను, కానీ దేవుడు నాకన్నీ కూడా మరి వ్యతిరేకముగా చేస్తున్నాడు, నీకు ఉన్నటువంటి నా బిడ్డలను పోగొట్టుకుని ఉన్నాను, నా భర్తను పోగొట్టుకుని ఉన్నాను, అదే విధముగా నాకు ఆస్తి పాస్తులు అన్నింటినీ కూడా పోగొట్టుకున్నానని ఎంతో మంది ఒక్కొక్క విధముగా వచ్చి వారి యొక్క కష్టాలను వారి యొక్క బాధలను తెలియపరుచుకుంటూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇలాంటి సమయంలో నువ్వే ఉన్నావేమో, నువ్వెంతో నిజాతీగా వినయ విధేయతతో జీవిస్తూ ఉన్నావు, దేవుని అందరి నమ్మిక కలిగి జీవిస్తున్నావు, భయభక్తులు కలిగి జీవిస్తున్నావేమో, మరి ఎవరికి కూడా చెడు చేయకుండా మంచి కార్యాలను చేస్తూ ఉన్నావేమో, అలాంటి సమయంలో నీవు నీ బిడ్డలను పోగొట్టుకుని ఉన్నావేమో, నీ భర్తను పోగొట్టుకుని ఉన్నావేమో, లేక కుటుంబంలో అన్నీ కూడా మరి కీడులు జరుగుతూ ఉన్నాయేమో, అలాంటి సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఏమని ప్రార్థన చేయాలి? దేవుని యొక్క సముఖముకు వచ్చి ఈ యొక్క యోబు ఏ విధముగా ప్రార్థన చేసి ఉన్నాడో అదే విధముగా మనము కూడా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏమిటంటే, ప్రభు నేను నా తల్లి గర్భము నుండి ఏమీ లేకుండా దిగంబరుడుగానే ఈ లోకానికి వచ్చి ఉన్నానయ్యా, ఈరోజు నాకు మంచి భర్త ఉన్నారంటే, మంచి భార్య ఉన్నదంటే, మరి బిడ్డలు ఉన్నారంటే, ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయంటే, ఇవన్నీ కూడా నువ్వు సమకూర్చినవేనయ్యా,
నువ్వు సమకూర్చబట్టే నేను ఈ లోకంలో నేను ఇంత సంతోషముతో ఆనందంతో జీవిస్తూ ఉన్నానయ్యా, నువ్వే ఇచ్చి ఉన్నావు, నువ్వే తీసుకుని ఉన్నావు అని దేవుని స్తుతించి గణపరిచే తత్వం మనకు ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ నీ యొక్క కుమారుడు మంచి కుమారుడు కావచ్చు, వినయ విధేయత కలిగినటువంటి కుమారుడు కావచ్చు, ఆ కుమారుడు పోగొట్టుకున్నావేమో గుర్తుపెట్టుకో, దేవుడు ఆ యొక్క కుమారుడికి దేవిచ్చి ఉన్నాడు, ఆ కుమారుడితో జీవించడానికి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు, అతను ఇచ్చినటువంటి కుమారుని అతనే తీసుకుని వెళ్ళి ఉన్నారేమో. అలాంటి కుమారుని గురించి నీవు బాధపడకుండా దేవుని స్తుతించి ఆరాధించడానికి ప్రయత్నం చేయి నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒక 6 నెలల క్రితము ఒక గురువు ఒక యాక్సిడెంట్లో మరణించడం జరిగి ఉన్నది. ఆ యొక్క గురువు యొక్క తల్లి ఎంతో విశ్వాసపరురాలు, నమ్మిక కలిగినటువంటి మరి తల్లి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బిడ్డలు మంచి మార్గము నడిపించుకున్నటువంటి తల్లి, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండి దైవజనుల కోసం ప్రార్థన చేసే తల్లి, ఆ యొక్క గృహానికి వచ్చినప్పుడు తన బిడ్డ దూరముగా జీవిస్తూ ఉన్నాడు గురువుగా, నా బిడ్డను ఎంతోమంది ఆదరిస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో ఆ గృహానికి ఎవరైనా సరే ఆ బిడ్డలను ఆ గురువులను ఆ కన్యాస్త్రీలను తన బిడ్డలుగా మంచిగా చూసుకునే ఆ తల్లికి ఒక అనర్థము జరిగి ఉన్నది. ఆ అనర్థం ఏమిటంటే తన యొక్క కుమారుడు 39 సంవత్సరాల వయసు గలటువంటి ఆ కుమారుడు, 10 సంవత్సరాల గురుత్వంలో జీవించినటువంటి ఆ కుమారుడు మరి యాక్సిడెంట్లో జరిగి చనిపోయి ఉన్నాడు. అలాంటి తల్లికి ఆ శోధన, ఆ వేదన, ఆ బాధలను తట్టుకోలేక మరి మానసికంగా శారీరకంగా ఎంతగానో బాధపడుతున్నటువంటి ఆ తల్లి మాట్లాడే మాట ఇది, అయ్యా నేను ఏ పాపం చేసి ఉన్నాను, నా కుమారుని పోగొట్టుకుని ఉన్నాను, ఆ కుమారుని నేను నా యొక్క దేవునికి కానుకగా సమర్పించి ఉన్నానే, నా జీవితం అంతము కూడా అతను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నానే, ఆ బాధను ఆ కష్టాలను నాకు దేవుడు మరి సమకూర్చి ఉన్నాడా, నా బిడ్డను అతను తీసుకుని వెళ్ళి ఉన్నాడా అని బాధపడుతూ ఆమె యొక్క బాధకు నా జీవితము సముద్రంలో వేయినటువంటి ఒక పడవ వలె ఉన్నది, శోక వేదనలో ఉన్నాను అని బాధపడుతూ తన యొక్క వేదనను తెలియపరుస్తూ ఉన్నది నా ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి ఆయంట తల్లికి ఈరోజు మరి అదేవిధముగా అలాంటి స్థితిలో ఉన్న మీ అందరికీ కూడా దేవుడు ఇచ్చే వాక్యం ఏమిటంటే ఈ యొక్క వాక్యము యోబుకి అన్నీ కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు, దేవుడే మరలా తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అదేవిధముగా ఆ తల్లి కూడా బాధించవలసినటువంటి అంశము, అదేవిధముగా మీరందరూ కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే కుమారుని పోగొట్టుకుని కావచ్చు, భార్యని పోగొట్టుకుని కావచ్చు, భర్తను పోగొట్టుకుని కావచ్చు, అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మనందరము కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆ దేవుడు ఈ బిడ్డను ఇచ్చి ఉన్నారు, ఆ దేవుడే తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అదేవిధముగా నువ్వు మంచి ఆస్తిపాస్తులతో మరి విగజల్లిపోయి ఉన్నావు, దేవుడు ఆశీర్వదించి ఉన్నాడేమో, 30 దంతలుగా 50 దంతలుగా 100 దంతలుగా దేవుడు ఆశీర్వదించి ఈరోజు బిజినెస్లో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, నువ్వు అన్నీ కూడా కోల్పోయి ఉన్నావేమో. అలాంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడిచ్చే సందేశము ఏమిటంటే ఇలాంటి స్థితులు దేవుని స్తుతించి ఆరాధించాలి. ఇప్పటి వరకు కూడా మంచి ఆస్తిపాస్తులు పొందావంటే అది నీ వల్ల పొందినది కాదు, దేవుని యొక్క కృప ద్వారా నువ్వు పొంది ఉన్నాము, మనం పొంది ఉన్నాము, ఆ దేవుడే మరలా తీసుకుని ఉన్నాడే, అతని నామానికి స్తుతి కలుగునుగాక అనే తత్వము, అలాంటి మనస్సు మనందరికీ కూడా కావాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏమిటి? సైతాను. నువ్వు మంచిగా జీవిస్తున్నావేమో, మంచిగా నీ కుటుంబము ఎగజిల్లిపోతూ ఉన్నదేమో, అన్ని రంగాలలో దేవుని కృపకు పాత్రలు అవుతూ ఉన్నావేమో, అలాంటి సమయంలో సైతాను నిన్ను వెంటాడుతూ ఉన్నది. ఇది దేవుని యొక్క కార్యము కాదు, సైతాను శోధనని గ్రహించాలి. దేవుడు ఈ బిడ్డను మరి ఒక మంచి కార్యం నిమిత్తమై తీసుకుని ఉన్నాడేమో అన్నటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే మరణాలను మనం అంగీకరిస్తామో, నష్టాలను మనం అంగీకరిస్తామో, అప్పుడే దేవుని మనము స్తుతించిన వారం అవుతాము. మనం ఏమైతే కోల్పోయి ఉన్నామో అవన్నీ కోరుగంతలుగా మళ్ళా మనము పొందగలుగుతాము. ఇలాంటి సమయంలో ఈ సమయంలో మనమందరము కూడా దేవుణ్ణి నిరాకరించకూడదు, దేవుణ్ణి ద్వేషించకూడదు నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ విధముగా దేవుని యొక్క సన్నిధిలో మంచి పేరు ప్రతిష్ఠించినటువంటి యొక్క యోబు వద్దకు మరి యోబు చేసిన కార్యాలను చూసి ఎంతో సంతోషించి ఈ యొక్క
దేవుడు ఆ యొక్క సైతానుతో ఇలా పలుకుతూ ఉన్నాడు, ఇదిగో సైతాను చూసావా నా యొక్క భక్తుడు మరి ఇన్ని కోల్పోయినప్పటికీ కూడా అతని యొక్క విశ్వాసంలో ఎలాంటి మార్పు రాలేదు, అలాంటి యొక్క నమ్మకంలో ఎలాంటి మార్పు రాలేదు, నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నన్ను స్తుతించి ఆరాధిస్తూనే ఉన్నాడు అని పలికినప్పుడు ఆ యొక్క సైతాను మళ్ళా శోధిస్తూ ఉన్నది, మరలా వేధిస్తూ ఉన్నది. ఏమని తెలుసా, అతని యొక్క ఆస్తి పాస్తులు మాత్రమే నువ్వు తీసుకెళ్ళి ఉన్నావు, అతని యొక్క శరీరానికి మాత్రము ఏ హాని కలిగించలేదు, అందుకే అతను నిన్ను స్తుతిస్తున్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంకొకసారి పరీక్షించుము, అతనికి ఈ యొక్క వ్యాధితో బాధలతో నింపము, అతని యొక్క శరీరానికి ఉండటటువంటి కష్టాలను బాధలను నువ్వు తెచ్చినట్లయితే అతడు నిందారహితుడో లేక నిందించువాడో నీకే అర్థమవుతుంది అని పలికినప్పుడు మరి ఈ యొక్క తండ్రి దేవుడు ఆ యొక్క సైతానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. అతని యొక్క మరణానికి ఎలాంటి హాని కలగకుండా తన శరీరానికి మాత్రమే హాని కలిగింపే విధముగా మరి నీకు అవకాశం ఇస్తున్నాడు, మరొక్కసారి మరి ఆ వ్యక్తిని పరీక్షించుము అని పలికినప్పుడు ఈ యొక్క సైతాను మరొకసారి ఈ యొక్క యోబుకి మరి తగు విధముగా బాధలను కష్టాలను మరి అనుగ్రహించి ఉన్నారు. ఆ యొక్క బాధల కష్టాలు ఏమిటంటే మరి తల నుండి మరి అరికాలు వరకు కూడా అతనికి శరీరమును వ్రణములతో అనగా పొండతో మరి వ్యాధులతో బాధలతో నింపబడి మరి ఆ యొక్క సైతాను అతన్ని వేధించి ఉన్నది. పుండ్లు, అన్ని రకమైన పుండ్లు తల నుంచి అరికాలి వరకు కూడా వ్రణులతో నింపి ఉన్నాడు. మరి ఈ యొక్క యోబు ఆ యొక్క వ్యాధిని ఆ యొక్క బాధలను అనుభవిస్తూ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి చిలపెంకులు తీసుకొని ఈ యొక్క వ్యాధులను ఈ యొక్క పుండ్లను గీక్కుంటూ ఆ యొక్క సీదలను ఎదుర్కోలేక గీక్కుంటూ మానసికంగా శారీరకముగా బాధపడుతున్నటువంటి సమయము ఆ యొక్క సమయము నా ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి సమయములో ఈ యొక్క యోబు భార్య వచ్చేసి ఏమంటుందో తెలుసా, యోబు గ్రంథం 2వ అధ్యాయము మరి 19వ వచనం 10వ వచనంలో ఇలా పలుకుతూ ఉన్నది, అయ్యా నీవు నిందారీతుడుగా జీవించి ఉన్నావు, నీ సర్వస్వాన్ని పోగొట్టుకుని ఉన్నావు, అయినప్పటికీ కూడా దేవుని నిరాకరించలేదు, దేవుణ్ణి మరి ద్వేషించలేదు, స్తుతించావు ఆరాధించి ఉన్నావు, మరలా దేవుడు నీకు ఈ యొక్క వ్యాధిని సమకూర్చి ఉన్నాడు, మరణ స్థితిలో ఉన్నావు, ఇప్పుడైనా సరే ఆ దేవుణ్ణి ద్వేషించి నిరాకరించి మరి ప్రశాంతముగా మరణించుము అని ఆ యొక్క భార్య పలికినప్పుడు యోబు దేవుని సన్నిధికి వచ్చేసి ఇలా పలుకుతూ ఉన్నాడు. ఏమనమ్మా, 2వ అధ్యాయము 10వ వచనములో కానీ యోబు నీవెట్టి తెలివి తక్కువ స్త్రీవలే ప్రవర్తిస్తూ ఉన్నావు. దేవుడు మనకు శుభములు స్వీకరించినప్పుడు నువ్వు అంగీకరించేటివి కదా, కీడులు స్వీకరించినప్పుడు వచ్చినప్పుడు నువ్వు అంగీకరించవా, అనగా మంచి చేసినప్పుడేమో నువ్వు మంచిగా స్వీకరించి ఉన్నావు, కష్టాలు బాధలు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి నిరాకరిస్తావా, నీకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు మంచి సంతోషకరమైన జీవితాన్ని ఉన్నప్పుడు నువ్వు స్వీకరించావు ఎంతో సంతోషముతో ఆనందముతో, ఈరోజు అనారోగ్యంగా ఉన్నానని ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నానని మరణస్థితిలో ఉన్నామని దేవుని నిరాకరించాలే, అలాంటి జీవితం జీవించకూడదు అని తన యొక్క భార్యను మందలించి దేవుణ్ణి స్తుతించడము ఆరాధించడం మొదలుపెట్టి ఉన్నాడు ఈ యొక్క యోబు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు అలాంటి స్థితిలో మనం ఉన్నాము నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు 100కి 60% మంది ఏదో ఒక శారీరక బాధతో వేదనతో నింపబడి ఉన్నాము, వ్యాధులు కావచ్చు, దీర్ఘకాల వ్యాధులు కావచ్చు, తాత్కాలిక వ్యాధులు కావచ్చు, ఏదో ఒక బాధతో వ్యాధులతో మనమందరము కూడా మరి మానసికంగా బాధపడుతూ ఉన్నాము, శారీరకంగా బాధపడుతూ ఉన్నాము. ఇలాంటి స్థితిలో యోబును గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి సమయంలో యోబుని గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క యోబు ఏ విధముగానైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని మొరపెట్టుకుని ఉన్నాడు, నువ్వు కూడా మొరపెట్టుకునే విధముగా ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు మరణస్థితిలో ఉన్నావేమో, నీ మరణము దగ్గరగా ఉన్న నువ్వు భావిస్తూ ఉన్నావేమో, లేక నీ యొక్క బాధలను వ్యాధులను మా కష్టాలను ఎదుర్కోలేకపోతూ ఉన్నావేమో, అలాంటి స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మాత్రము వెనకాడవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను గమనించుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆ యొక్క వ్యాధి ఈరోజు నీకు వచ్చిందేమో, ఆ యొక్క వ్యాధి 10 రోజుల క్రితం వచ్చిందేమేమో, ఆ యొక్క వ్యాధి 1 సంవత్సరం క్రితం నుంచి వస్తూ ఉన్నదేమో. ఈనాడు ఎంతోమంది వేల కొద్ది ప్రజలు మరి ఆ వ్యాధులతో బాధలతో సంవత్సరాల తరపడి బాధపడుతూ ఉన్నారు, ఈ బాధలు అనుభవిస్తున్నారు. వారితో పోల్చుకుంటే మన జీవితము
వాళ్ళతో పోల్చుకున్న జీవితము మరి ఎంతో మెరుగు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అదేవిధముగా ఇంకొక అర్థవంతమైన జీవితం ఏమిటంటే, ఈరోజు నా కుమారుడు మరణించి ఉన్నాడు, నా యొక్క భర్త మరణించి ఉన్నాడు, నా భార్య మరణించి ఉన్నారని మనం అందరం కూడా అనుకుంటున్నాము. నీ భార్యతో, నీ భర్తతో, నీ కుమారుడితో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు జీవించి ఉన్నావేమో. ఈనాడు ఎంతోమంది అనాథులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఏమిటి? వారికి తండ్రి అంటే ఎవరో తెలియదు, తల్లి అంటే ఎవరో తెలియదు, తోబుట్టులు అంటే ఎవరో తెలియదు. కానీ జీవితాంతము కూడా వారు అనాథులుగానే జీవిస్తూ ఉన్నారు. ఎక్కడో పారవేసినటువంటి ఆ యొక్క వేస్టు మరి చెత్తకుండీల వద్ద వారు పెరిగి ఏదో ఒకటి తిని మరి జీవించినటువంటి వారికి తండ్రి ఎవరో, తల్లి ఎవరో, కుటుంబ సభ్యులు ఎవరో, ఆదుకున్న వారు ఎవరో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారితో మన జీవితాన్ని పోల్చుకోవాలి. ఈనాడు మరి వాళ్ళకి తండ్రి ఎవరో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మరి ఈనాడు నేను నా తండ్రితో ఇన్ని సంవత్సరాలు జీవించగలిగి ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు నా తల్లితో జీవించగలిగి ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు నా బిడ్డలతో జీవించగలిగి ఉన్నాను అన్నటువంటి తత్వాన్ని కలిగి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. మరియు మానసిక వేదనలో, శారీరక వేదనలో కూడా ఈరోజు ఈ యొక్క రోగము, ఈ యొక్క వ్యాధి నాకు వచ్చి ఉన్నది, కానీ ఇన్ని సంవత్సరాలు నేను సంతోషముగా జీవించగలిగి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మనస్సును కలిగి మనం జీవించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే అలాంటి తత్వం మనలో ఉంటుందో, ఎన్ని బాధలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కోగలము. మరి మూడవదిగా, ఇంతతోనే ఈ యొక్క యోబు జీవితము అంతము కాలేదు, ఇంతతోనే యోబు జీవితము ముగించలేదు, ఇంతతోనే యోబు జీవితము కష్టాలు బాధలు ముగించలేదు. మరలా అతను మరొకరితో ఈ యొక్క వేదనలను, శోధనలను అనుభవించగలిగి ఉన్నాడు. ఆ శోధనలు ఎవరి ద్వారా వచ్చినాయి అంటే, ఆ సైతాను శోధన ఎవరి ద్వారా వచ్చినదంటే, తన యొక్క సొంత స్నేహితుల ద్వారా, మిత్రుల ద్వారా వచ్చినది. ఆ మిత్రులందరూ కూడా, ముగ్గురు మిత్రులు వచ్చేసి యోబుని పరామర్శించడానికి వచ్చి ఉన్నారు. వచ్చేసి ఇలా పలుకుతూ ఉన్నారు, ఏమని, నీవు బయటకు చూడటానికి నీతిమంతుడిగా ఉన్నావు, బయట చూడటానికి మంచివాడిగా ఉన్నావు, బయటనేమో భక్తిపరుడుగా ఉన్నావు, మరి లోపల ఎన్ని దుర్మార్గ పనులు చేసి ఉన్నావేమో. అందుకేనేమో దేవుడు నిన్ను ఈ విధముగా తయారు చేసి ఉన్నాడు, నీ సంతానాన్ని పోగొట్టి ఉన్నాడు, ఆస్తిపాస్తులను పోగొట్టి ఉన్నాడు, మరి మరణస్థితిలోనికి నువ్వు వచ్చి ఉన్నావంటే నీ చెడుక్రియల వల్ల కావచ్చేమో అని మానసిక వేదనతో, ఆధ్యాత్మిక వేదనతో మరి వాళ్ళ ముగ్గురు కూడా, స్నేహితుల ముగ్గురు కూడా మరి యోబుని నిందిస్తున్నటువంటి సమయం నా ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి సమయంలో కూడా యోబు మాత్రము తన యొక్క విశ్వాసములో, నమ్మకములో ఎలాంటి తేడా లేదు. దేవుని స్తుతించి ఆరాధించి ఉన్నాడు, దేవుని గణపరిచి ఉన్నారు. అదేవిధముగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకరిని నిందించడము, ఒకరిని ద్వేషించటము అంటే చాలా ఈజీ. ఈరోజు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీ కుటుంబ సభ్యులే నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ కుటుంబ సభ్యులే నిన్ను మరి ఒక చెడు కార్యానికి అంటగట్టి ఉన్నారేమో, లేక నీ బంధుమిత్రులే నిన్ను నిరాకరిస్తూ ఉన్నారేమో, నీ బిడ్డలే నిన్ను నిరాకరిస్తూ ఉన్నారేమో, నీ భార్యని నిరాకరిస్తూ ఉన్నదేమో, నీ భర్త నిన్ను నిరాకరిస్తూ ఉన్నారేమో, మరి ఓదార్చబోవలసినటువంటి వారు నిన్ను నిందిస్తున్నటువంటి సమయంలో నువ్వు ఉన్నావేమో. ఇలాంటి స్థితిలో కూడా నువ్వు గమనించుకో, అది వారి పని కాదు, అది సైతాను పని. సైతాను వారి ద్వారా ప్రేరేపించి నిన్ను ఈ విధముగా తయారు చేస్తున్నదేమో, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక వేదనలకు నిన్ను గురి చేస్తూ ఉన్నదేమో. ఇది గ్రహించుకుని నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క బంధుమిత్రుల మీద కోపంతో కాకుండా, ఈ సైతాను వారి ద్వారా ఆవరించి నన్ను ఈ విధముగా విమర్శిస్తున్నారనే సత్యాన్ని గ్రహించుకొని మరి దేవుని యందు విశ్వాసం, నమ్మకము కలిగి జీవించినట్లయితే, ఈ యోబు ఏ విధముగానైతే అన్నీ కూడా పోగొట్టుకున్న తర్వాత 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా మరి ఏ విధముగా మళ్ళా అన్నీ కూడా పొంది ఉన్నాడు, అవన్నీ కూడా దేవుడు ఈరోజు మీ అందరికీ సమకూర్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క యోబు స్నేహితులు దేవుని మొరపెట్టుకుని ఉన్నారు. ఏమని, అయ్యా మేము ఈ యొక్క మంచి వ్యక్తి మీద నిందలు మోపి ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించమని అన్నప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా, ఈ యొక్క దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు వెళ్ళి యోబుని మొరపెట్టుకోనము, యోబు మధ్యంత ప్రార్థన ద్వారా మిమ్మల్ని నేను క్షమిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా,
అప్పుడు ఈ యొక్క స్నేహితుడు వెళ్ళి యోబుకి వారు చేసినటువంటి పాపాల గురించి నిందారహితమైన జీవితం గురించి తెలియపరిచినప్పుడు యోబు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వీళ్ళని క్షమించగలిగి ఉన్నాడు. యోబు 30 అంతలుగా 60 అంతలుగా ఏవైతే పోగొట్టుకుని ఉన్నాడో అవన్నీ కూడా వృంతలుగా పొంది ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధముగా ఈరోజు నీవు అన్నీ పోగొట్టుకుని జీవిస్తున్నావేమో, శారీరకముగా అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, నీ కుటుంబ సభ్యులు నిన్ను వెలివేసి ఉన్నారేమో, నిందిస్తూ ఉన్నారేమో, అలాంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుని సముఖంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. మొరపెట్టుకుందాం, ప్రభువా నీవే విచ్చి ఉన్నావు, దిగంబరుగా ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను, దిగంబరుగా ఈ లోకం నుండి వెడలిపోతాను. నీవు సంతోషాన్ని ఆనందాలను ఇచ్చినప్పుడు నేను స్వీకరించి ఉన్నాను, ఈ యొక్క కష్టాలను బాధలను కూడా నేను స్వీకరించడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించుము. అదేవిధముగా నా స్నేహితులు నన్ను ఆధ్యాత్మికంగా బాధ పెడుతూ ఉన్నారు ప్రభువా, ఆ ఆధ్యాత్మిక బాధలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి మంచి మనస్సును విశ్వాసానికి ప్రసాదించమని దేవుని సముఖంలో మొరపెట్టుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఈ యోగును ఆశీర్వదించిన విధముగా మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి మూడవ వ్యక్తి అనగా నీతిమంతమైన జీవితాన్ని జీవించినటువంటి మూడవ వ్యక్తి, ఎలాంటి పాపాలకు గురి కాకుండా పాపము నుండి దూరంగా జీవించినటువంటి వ్యక్తి మరి ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త మరి ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో అహాబ్ రాజు కాలంలో మరి జీవించినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఇజ్రాయేల్ దేశం రెండుగా విభజించబడినప్పుడు ఒకటి ఒక భాగమేమో మరి యూదా రాజ్యము, మరి పై భాగమేమో ఇజ్రాయేల్ రాజ్యముగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క యూదా రాజ్యము దేవుణ్ణి బిడ్డలుగా దేవుని సన్నిధిలో అందరూ కూడా మరి ఆధ్యాత్మికంగా వెలుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇజ్రాయేల్ దేశం పైభాగం మాత్రము మరి ఈ యొక్క అన్య దేవతలను పూజించడం ప్రారంభించి ఉన్నారు. అనగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని మరి రెండు భాగాలుగా విభజించిన విధముగా అలనాడు ఈ యొక్క ఇజ్రాయేల్ దేశమును యూదా రాజ్యముగాను ఇజ్రాయేల్ రాజ్యముగాను విభజించినప్పుడు ఈ ఇజ్రాయేల్ రాజ్యం మొత్తము కూడా మరి బయలుదేవుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి సమయము అది. అలాంటి సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తను ఎన్నుకొని ఉన్నాడు. ఏలియా ప్రవక్తను ఎన్నుకొని ఈ యొక్క రాహబ్బు ఈ యొక్క ఆహబ్బు వద్దకు పంపించి ఉన్నాడు. ఈ యొక్క అహాబు వద్దకు ఈ ఏలియా ప్రవక్త వెళ్ళి ఇలా పలుకుతూ ఉన్నారు, ఇదిగో అహాబు నీవు మరి దేవుణ్ణి మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి పూజించకుండా ఆరాధించకుండా ఈ బయలుదేవుడిని నిన్ను పూజిస్తున్నావు ఆరాధిస్తున్నావు, మరియు ఈనాడు ఎంతోమంది 414 మంది మరి ప్రవక్తలను ఈ బయలుదేవుడికి మరి ప్రవక్తలుగా నువ్వు ఎన్నుకొని ఉన్నావు, వారి ద్వారా ఈ యొక్క అన్య దేవతలను నువ్వు మరి ఆరాధిస్తూ ఉన్నావు. కానీ రాబోయే సమయంలో నీతిగా దేవుడు మనందరినీ కూడా పరిపాలిస్తున్నటువంటి దేవుడు రాబోతూ ఉన్నాడు, ఈ యొక్క దేశం మొత్తము కూడా నాశనం కాబోతూ ఉన్నది, కనుక ఇప్పుడైనా తెలుసు కొని మరి నిజదేవుడు ఎవరో తెలుసుకోమని మరి ఈ యొక్క ఏలియా ప్రవక్త మరి అహాబు ద్వారా అహాబు రాజు ద్వారా పలుకుతున్నప్పుడు మరి అలాంటి సమయంలో ఈ యొక్క అహాబు రాజు మాత్రము వ్యతిరేకముగా జీవించి ఉన్నాడు, ఈ యొక్క ఏలియా నిరాకరిస్తూ ఉన్నారు, నిందిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఏలియా ప్రవక్త ఒక సవాలును విసిరి ఉన్నాడు. ఆ సవాలు ఏమిటంటే, ఇదిగో నీవు నీ యొక్క ప్రవక్తలని 414 మంది ప్రవక్తలను పిలుము, అదేవిధంగా నీ ప్రజలందరినీ కూడా పిలువము, నా ప్రక్క ఎవరూ లేరు, నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని, మనమందరము కూడా ఈ కార్మెల కొండ వద్దకు వెళ్దాము, 2 బలిపీఠములు ఏర్పాటు చేద్దాము, ఈ బలిపీఠముల మీద మరి పచ్చటి మాంసమును అనగా మరి ఒక పశువుల మాంసమును అక్కడ పెడదాము, అదేవిధముగా పచ్చని అనగా ఎండిపోకుండాటువంటి కటిలను కూడా వాటిపై పెడదాము, అదే ఇప్పుడు మీ యొక్క దేవుణ్ణి మీరు పూజించండి, నా దేవుణ్ణి నేను పూజిస్తాను, అనగా నీ ప్రవక్తలందరూ కూడా నీ దేవుని పూజించి ఈ యొక్క బలిపీఠాన్ని దహనము చేయము, ఒకవేళ నీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఈ యొక్క బలిపీఠాన్ని దహనింపజేసినట్లయితే నేను నన్ను ఒక బలిగా మీ సమర్పిస్తాను, నన్ను బలిగా నన్ను నాశనము చేయండి, నన్ను మరణానికి గురి చేయండి, ఒకవేళ అది కాకుండా మీరు ఆ విధముగా చేయలేకపోయినట్లయితే నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు నేను నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు ఈ యొక్క బలిపీఠాన్ని దహింపజేసినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా దేవుని పేరిట నాశనము చేస్తాను అని ఒక సవాల్ని విసిరి ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. అలా సవాల్ని విసిరినప్పుడు వారందరూ కూడా అంగీకరించి ఉన్నారు. ఈ కారముల కొండ మీద ప్రజలందరూ కూడా మోకరించి అనగా
ఉండగా ఈ యొక్క బయలు దేవుడిని పూజించేటటువంటి ఈ యొక్క 414 మంది ఈ యొక్క ప్రవక్తలు ప్రార్థన చేస్తూ ఉండగా ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థన చేసి ఉన్నారు. వాళ్ళ ప్రార్థనలో ఎలాంటి మార్పు రాలేదు, ఎలాంటి అద్భుత కార్యము జరగలేదు. అనగా ఈ బలిపీఠము దహింపబడలేదు. మరి చివరి సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో ఏలియా ప్రవక్త దేవునికి సముఖంలో మోకరించి మరి ప్రార్థన చేయగా దేవుడు ఆ యొక్క బలిపీఠాన్ని దహింపచేసి ఉన్నాడు. మరి తన యొక్క నిజ స్వరూపాన్ని జీవము గల దేవుడని అతను నిరూపించుకోగలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త అందరి ముందు ఒక్కడే వేలాది ప్రజల ముందు మరి సదేవుని పేరిట సవాలు వదిలి మరి నిజ దేవుని యొక్క సత్యాన్ని నిరూపించగలిగిన కలిగి ఉన్నాడు, అద్భుత కార్యాన్ని చేయగలిగి ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే అతనికి దేవుని యందు ఉన్నటువంటి నమ్మిక విశ్వాసము మరియు మరి ప్రార్థనా జీవితము. ఈ ప్రార్థనా జీవితము దేవుని యందు విశ్వాసం నమ్మిక అతనికి ధైర్యాన్ని ఇచ్చి ఉన్నది మరియు సవాళ్ళు వసిగే ఇసిరే సత్యాన్ని ఆ జ్ఞానాన్ని ఆ ధైర్యాన్ని దేవుడు అతనికి ప్రసాదించి ఉన్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నీతిమంతుల యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మరి ఎవరైతే పాపాలకు మరి పాప జీవితానికి దూరముగా జీవిస్తారో వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కనుక ఆ విధముగా ఏలియా ప్రవక్త యొక్క ప్రార్థన మరి అదేవిధంగా దేవుడు అతనికి తోడ్పాటు ఉండటం వల్ల గొప్ప కార్యాలను చేయగలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధముగా మనం గ్రహించుకోవాల్సిన అంశం ఏమిటంటే మన అంతోని వారు, పునీత అంతోని వారు కూడా దైవజనుడు, నీతిమంతమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. నీతిమంతుడు అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని విని ఆలకించి విశ్వాసములో నమ్మికలో ఎదిగినటువంటి వ్యక్తి. దేవుని యందు విశ్వాసం నమ్మిక కలిగినటువంటి వ్యక్తి మన యొక్క పునీత అంతోని వారు, మన పాలక పునీతులు. మరి ఈ నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి సమయంలో అతను మరి సైతానులకు సైతాన సోదరులను ఎదుర్కోగలిగి ఉన్నాడు. మరి చెడు కార్యాలకు చెడుకు దూరముగా జీవించగలిగి ఉన్నాడు. ప్రార్థనా జీవితాన్ని కొనసాగించగలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతమైన జీవితాన్ని జీవించే వారికి దేవుడు తోడ్పాటుతో ఉంటాడు కనుక, తోడుగా ఉంటాడు కనుక, అదేవిధంగా వారి యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు కనుక, మరి మన పునీత అంతోని వారు దేవుని యందు విశ్వాసం నమ్మిక కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించి అనేక గొప్ప కార్యాలు దేవుని పేరిట చేయగలిగి ఉన్నాడు కనుక, మరి ప్రార్థనలు ఎదగలిగి ఉన్నాడు కనుక, చెడు కార్యాలకు దూరముగా జీవించగలిగి ఉన్నాడు కనుకనే దేవుడు అతని యొక్క ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. ఈనాడు అతను శారీరకపరంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఆ పునీతుడు మన మధ్యనే ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా ఈ యొక్క పునీత అంతోని వారు మనతో ఉన్నాడు, మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే అతని యొక్క మధ్యంత ప్రార్థన ద్వారా దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నారో వారందరి కోసము పునీత అంతోని వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను శారీరకపరముగా ఈ లోకములు లేనప్పటికీ ఆధ్యాత్మికంగా మన ప్రార్థనలు ఆలకించి మరి మనందరి కోసము దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. బైబిల్ వాక్యం ఏం తెలిపి ఉన్నది? నీతిమంతులకు దేవుడు తోడుగా ఉండును, వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించును. మొదటి పేతురు 3:12 మనం చదువుకుని ఉన్నాము. మరి ఆ వాక్య ప్రకారముగా మరి పునీత అంతోని వారు ఈరోజు శారీరకపరంగా మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా మరి నీతిమంతుడుగా జీవించి ఉన్నాడు కనుక, మరి పాపరహితుడిగా జీవించి ఉన్నాడు కనుక దేవుడు అతని యొక్క ప్రార్థనలను ఆలకిస్తున్నాడు. అతని యొక్క మధ్యంత ప్రార్థన ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవిస్తున్నారు, అద్భుత కార్యములను అతని పేరిట చేయగలుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడే కాదు, ఎవరైతే ఈ నీతిమంతుని యొక్క
మధ్యంత ప్రార్థన ద్వారా దేవుని మొరపెడుతున్నారు. వారందరూ కూడా దీవెనలు పొందుతున్నారు. నడుమూలల దేశములు, ప్రపంచములు, నడుమూలల్లో కూడా ఈ యొక్క అంతోని వారి ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఒకే ఒక కారణము, అతను నీతిమంతుడు, ప్రార్థనాపరుడు. నీతిమంతుని యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాను కనుక ఈరోజు ఆ నీతిమంతుడు మనందరి కోసము దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుడు మరి అతని యొక్క మధ్యంత ప్రార్థన ద్వారా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలు ఆలకించి మనందరినీ కూడా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఎందుకు దేవుడు మధ్యంత ప్రార్థనల ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నారు? మధ్యంత ప్రార్థనలు అంత అవసరమా? మనమే దేవుణ్ణి మరి డైరెక్ట్గా దేవుణ్ణి స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, ఆ విధంగా మనందరం కూడా దీవెనలు పొందగలము. మరి ఈ యొక్క పుణ్యతుల యొక్క మధ్యంత ప్రార్థనలు అంత అవసరమా? ఈ నీతిమంతుల యొక్క మధ్యంత ప్రార్థనలు అంత అవసరమా? ఈ ప్రార్థనాపరుల యొక్క మధ్యంత ప్రార్థనలు అంత అవసరమా అని ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే మరి ఆ సమాధానము ద్వారా మనము కూడా ఆధ్యాత్మికంగా ఎదగలము, దేవుని స్తుతించి కనపరచగలము. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఒక పాట ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాము. పైనున్న పరలోకం మన దేశము, పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము. అందరూ చప్పట్లు కొడుతూ సమయంలో ప్రభువుని స్తుతిద్దాం. మన నిజమైన దేశము ఈ దేశము కాదు, పరలోకమంటున్నాం. పునీతులందరూ కూడా ఈ లోకము నాదే, నా లోకము కాదు, ఈ యొక్క పరలోకమే నా యొక్క లోకముగా భావించి దేవునికి తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకొని ఉన్నారు. అదేవిధంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతమైన అశాశ్వతమైనటువంటి లోకము, క్షణికమైనటువంటి ఈ లోకము, నిజమైన లోకము పరలోకము. ఆ పరలోకము గురించి కాలు కాలు పెట్టు కొలు మీలో తనము తొడిగుండములో కాలి కాలి పోవతో కాలు కాలు పెట్టు మార్గం తెలుసు పరలోకం చెరు పరలోకం చెరు పరలోకం మన దేశము పరలోక పౌరులము మనము పరలోక పౌరులము సోదరి పరమార్థం
పరలోకం పైనున్న పరలోకం మన దేశము నాది నాదంటూ నాకెదురే లేదంటూ అభ్యాసం పోనే పోవచ్చు ఏదో నాదోళ్ళు పట్టదు నాది నాదంటూ నాకెదురే లేదంటూ అభ్యాసం పోనే పోవచ్చు నీ సంపద ప్రభును చేతునా నీ కోరికలు పరమార్థం తెలుసు పైనున్న పరలోకం మన దేశము పరలోక పౌరులము పరలోక పౌరులము పైనున్న పరలోకం మన దేశము పరలోక పౌరులము Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఇంతమంది పునీతులు మనం పొంది ఉన్నామంటే, ఈ లోకంలో ఇంతమంది నీతిమంతులు ప్రార్థనా పరులు ఉన్నారంటే దానికి కారణం ఏమిటంటే, వాళ్ళందరూ కూడా గ్రహించినది ఏమిటంటే, ఈ లోకము క్షణికమైనది, ఇది శాశ్వతము కాదు. పైలోకము శాశ్వతమైనటువంటి లోకము. పునీతులు మరణించి ఉన్నారు, కానీ వారు మన హృదయాలలో ఈ లోకములు ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారికి మరణము అనగా ప్లేస్ మారినదే, కానీ మరణం మాత్రము లేదు అనేటువంటి సత్యాన్ని మనందరము కూడా తెలుసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి చివరిగా మధ్యంత ప్రార్థనలు ఎందుకు అనేటువంటి వాక్యము గురించి మనం ధ్యానించుకుందాము. రక్షణ ప్రణాళికలు, రక్షణ ప్రణాళిక అనగా దేవుడు మానవుడిగా జన్మించటము, దేవుడు మానవుడిగా జన్మించటము. ఇంకో విధంగా చెప్పాలంటే, మానవుడు కోల్పోయిన అపురూప వైభవాన్ని తిరిగి క్రీస్తు ద్వారా పొందటమే రక్షణ ప్రణాళిక. మానవుడు కోల్పోయిన దేవుని యొక్క అపురూప వైభవాన్ని తిరిగి క్రీస్తు ద్వారా పొందటమే రక్షణ ప్రణాళిక. ఆ అపురూప వైభవం ఏమిటి? గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. మొట్టమొదటిగా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనందరినీ కూడా సంతోషముతో, ఆనందముతో, శాంతితో, సమాధానముతో, ప్రేమతో, అనురాగముతో సృష్టించి ఉన్నారు. కానీ ఈరోజు ఈ మనమందరము కూడా ఈ యొక్క వైభవాన్ని, దేవుని యొక్క వైభవాన్ని కోల్పోయి ఉన్నాము. కోల్పోయి దానికి అనుగుణముగా, వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాము. స్వార్థము, అహంకారము, అసూయ అనేటువంటి చెడు కార్యాలతో మనం జీవిస్తూ ఉన్నాము. పాపాత్ములుగా జీవిస్తూ ఉన్నాము. అలా పాపాత్ములుగా జీవిస్తున్నటువంటి మనందరినీ కూడా ఆ దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు మరలా మరి రక్షించాలని ఉద్దేశ్యముతో ఈ లోకానికి వచ్చినటువంటి కార్యమే ఈ రక్షణ ప్రణాళిక. ఎవరి ద్వారా వచ్చి ఉన్నాడు? క్రీస్తు ద్వారా. దేవుడు ఒక శరీర రూపము దాల్చి క్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి ఈ యొక్క దేవుడు క్రీస్తుగా ఈ లోకానికి రావడానికి, మానవుడిగా జన్మించటానికి ఎవరి వంశాన్ని ఎన్నుకొని ఉన్నారమ్మా? అబ్రహాము వంశాన్ని ఎన్నుకొని ఉన్నారు. దేవుడు మానవుడిగా జన్మించటానికి ఎన్ని తరాలు బట్టి ఉన్నవి?
పద్నాలుగు ప్లస్ పద్నాలుగు ప్లస్ పద్నాలుగు, ఎన్ని తరాలు? 42 తరాలు పట్టిన దేవుడు మానవుడిగా జన్మించటానికి, మనల్ని సృష్టించినటువంటి దేవుడు మన పాపాలను క్షమించటానికి ఈ లోకానికి రావటానికి 42 తరాలు పట్టి ఉన్నవి. ఈ 42 తరాలలో మరి 5 స్త్రీలు ప్రధాన పాత్రను పోషించి ఉన్నారు. ఎంతోమంది ప్రధాన పాత్రను పోషించి ఉన్నారు, కానీ ఈ యొక్క వంశావళిలో 5 స్త్రీలు ప్రధాన పాత్రను పోషించి ఉన్నారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి తామరు, రెండవ వ్యక్తి రాహబ్బు, మూడవ వ్యక్తి రూతు, నాలుగవ వ్యక్తి మరి బెత్సెబ, ఐదవ వ్యక్తి మరియమ్మ. ఈ యొక్క 5 స్త్రీలు కూడా ప్రధాన పాత్రను పోషించి ఉన్నారు. వారందరి గురించి ధ్యానించుకోవడము కొంత సమయం పడుతుంది, కనుక చివరిగా మరియ తల్లి గురించి మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లి ఈ వంశావళిలో ఆమె ద్వారా ఈ యొక్క రక్షణ ప్రణాళిక పరిపూర్తి అనేది, దేవుడు మానవుడిగా ఈమె ద్వారా జన్మించగలిగి ఉన్నాడు. ఇక్కడ మనం ఆమె యొక్క పాత్ర ఏమిటంటే, ఒకే ఒక దేవుడు 3 వ్యక్తులు అని కథోలిక సంఘం మనకి బోధిస్తున్నది. ఒకే ఒక దేవుడు 3 వ్యక్తులు, ఆ 3 వ్యక్తులు ఎవరు? పితాపుత్ర పవిత్రాత్మ. మరి పితకు ప్రేమైన కుమార్తెగా ఈమె జీవించి ఉన్నది మరియ తల్లి. పితకు ప్రేమైన కుమార్తె, ప్రేమైన కుమార్తె అని ఎందుకంటున్నామంటే, మరి మనము మత్తయి శుభవార్త లూకా శుభవార్తను గమనించినట్లయితే, మరి ఈ యొక్క గాబ్రియేలు దేవదూత దేవుని యొక్క సముఖముకు వచ్చేసి, అనగా ఈ యొక్క మరియ తల్లి సముఖమునకు వచ్చేసి ఇలా పలుకుతూ ఉన్నది, అమ్మా స్త్రీలందరిలో నువ్వు అనుగ్రహ పరిపూర్ణరాలవు, నీ యొక్క జీవితము ధన్యమైనది, నీ గర్భము ధన్యమైనది. అనగా ఇదిగో నువ్వు పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించబోతూ ఉన్నావు అని పలికినప్పుడు మరియ తల్లి రెండవ మాటను ఏది కూడా ఆలకించలేదు, నీ మాట చొప్పున జరుగునుగాక అని అంగీకరించి ఉన్నది. ఆ సమయంలో మరి ఆమెకు ఆల్రెడీ మరి ప్రదానము చేయబడి ఉన్నది, నిశ్చితార్థము జరగబడి ఉన్నది, ఎంగేజ్మెంటు జరిగి ఉన్నది యోసేపుతో. మరి అక్కడ ప్రజలందరూ కూడా నేను గర్భము ధరించి ఉన్నానంటే, అనగా వివాహము జరపక మునిపే నేను గర్భం ధరించి ఉన్నానంటే, పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించి ఉన్నానంటే ప్రజలందరూ కూడా నమ్ముతారా? నమ్మరు. ఈమె ఏ పాపం చేసి ఉన్నదో, ఏ దోహ తప్పుడు పని చేసి ఉన్నదో అనేటువంటి నిరాకరణతో ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు అన్నటువంటి సత్యాన్ని తెలుసు కూడా వారన్నిటి గురించి ఏమీ ఆలోచించలేదు. నీ మాట చొప్పున జరుగునుగాక అని మరి గాబ్రియేలు దేవదూతతో అంగీకరించి ఉన్నది దేవుని యొక్క మాటను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధముగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నువ్వు ఈ గర్భాన్ని ఎలా పొంది ఉన్నావు అంటే ఎలాంటి సమాధానం ఇవ్వాలి అని ఆలోచించలేదు, ఆలోచించకుండా అంగీకరించి ఉన్నది దేవుని యొక్క మాటను. ఈరోజు ఎంతోమంది మరి యవనస్తురాళ్ళు మరి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి మరి నేను వివాహము చేసుకోవాలి అన్నప్పుడు, వివాహ సాంఘ్యాలు వాళ్ళకి ఏర్పాటు చేసినప్పుడు వారందరూ కూడా తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి వివాహాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు, అంగీకరిస్తూ ఉంటారు. వారు వెనక ముందు ఆలోచించకుండా అంగీకరిస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది అంగీకరించినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క మరియ తల్లి మాత్రము మరి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా, బంధుమిత్రుల గురించి ఆలోచించకుండా, మరి ప్రదానం చేయబడినటువంటి ఆ యొక్క యోసేపు గురించి ఆలోచించకుండా, మరి కంటి కనిపించిన దేవుడికి ప్రణాళికను నా ధనంలో పరిపూర్తి చేసుకోవడానికి దేవుని మాటను అంగీకరించి నీ మాట చొప్పున జరుగునుగాక అని స్వీకరించి ఉన్నది నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఆమెను తన ప్రేమైన కుమార్తెగా స్వీకరించి ఉన్నాడు, ఆమెకు ఒక బిరుదును ఇచ్చి ఉన్నాడు. ఆ బిరుదు ఏమిటంటే, నీవు ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నీవు ధన్యురాలవు, స్త్రీలందరిలో కంటే కూడా నీవు ధన్యురాలువు అని ఒక బిరుదివిచ్చి ఉన్నాడు ఆ తండ్రి దేవుడు, అనగా ఈ యొక్క పిత. మరి రెండో వ్యక్తి క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభుకి ప్రేమైన తల్లిగా తన కర్తవ్యం నెరవేర్చి ఉన్నది మరియ తల్లి.
ఆమె మరి తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఉన్నది. ఈ బిడ్డ యొక్క వెదుగుదలకు, ఈ బిడ్డను నవమాసాలు మొయ్యటానికి, మరి గర్భము నుండి మరి జన్మను ఇవ్వటానికి, అదే విధముగా అతనికి వెదుగుదలకు తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించి ఉన్నది. ఆ బిడ్డ కోసము పోరాడి ఉన్నది. కనుక మరి ఈ యొక్క తల్లి మరి జీవిత విధానాన్ని చూసి ఆ యొక్క కుమారుడు ఈమెకి ఏమైనా బిరుదీచి ఉన్నాడు. కనుక అమ్మా, ఈ రోజు నుండి నువ్వు నాకే తల్లివి కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీవు తల్లివి అనే సిలువ మీద మరణించే ముందు ఆ క్రీస్తు ప్రభు మరే తల్లి గురించి గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు, నీవు నా తల్లివే కాదు, ఈ లోకానికి నువ్వు తల్లివి అని. మరి మూడవ వ్యక్తి పవిత్రాత్మ దేవుడు. పవిత్రాత్మ, మరి పవిత్రాత్మకు ఒక సతీమణిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చి ఉంది మరియ తల్లి. సతీమణి అనగా ఒక భార్యగా, భార్యగా తన కర్తవ్యాన్ని మరి నెరవేర్చి ఉన్నది. యెషయా గ్రంథము 53:5 మనం గమనించినట్లయితే, నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీకు భర్తగా రావచ్చును. నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీకు భర్తగా వచ్చినటువంటి వాక్యము మరియ తల్లి యొక్క జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఆమె పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించి ఉన్నది. ఈ విధముగా ఆమె ఈ పవిత్రాత్మకు ఒక భార్యగా తన కర్తవ్యాన్ని, తన యొక్క సతీమణిగా కర్తవ్యం నెరవేర్చి ఉన్నది. అందుకే మరి యొక్క పవిత్రాత్మ దేవుడు ఆమెకు మంచి బిరుదు ఇచ్చి ఉన్నాడు. ఆ బిరుదు ఏమిటో తెలుసా? నీవు ఈనాటి నుండి తల్లివి మరియు కన్యవు. అమ్మ మరియా, ఈరోజు నుండి నీవు తల్లివి మరియు కన్యవు. ఈరోజు మరి ఇతర డినోమినేషన్స్ వారు కావచ్చు, ఇతర మతాల వారు కావచ్చు, మరి భావించేది ఏమిటంటే ఒక స్త్రీ ఒకే సమయంలో తల్లి ఎలా అవుతుంది, కన్య ఎలా అవుతున్నది అనేది ప్రశ్నార్థకముగా మారి ఉన్నది. అందుకే మరి తల్లి గురించి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. మరి అలాంటి వారందరికీ కూడా దేవుడు ఈ వాక్యము ద్వారా పలికే సందేశం ఏమిటంటే, ఈమె తల్లి మరియు కన్య. ఎలా? ఈమె పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించి ఉంది కనుకనే ఈమె కన్య. పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించి ఉంది కనుకనే ఎలాంటి పురుషునితో మరి సంబంధము లేకుండా పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించింది కనుకనే ఆమె కన్య. ఒక కన్యగా గర్భాన్ని మోస్తున్నటువంటి ఈమె ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది కనుకనే ఆమె తల్లి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరికైతే ఈ సందేశమునో, అనగా మరియ తల్లి ఏ విధముగా ఒక తల్లి అవుతుంది, కన్య అంటున్నారు, తల్లి అంటున్నారు, ఇది ఎలా సాధ్యము అనుకునే వారందరికీ కూడా దేవుడిచ్చే సందేశము, ఆమె పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించింది కనుకనే ఆమె కన్య. మరి ఒక తల్లిగా, అనగా మరి ఒక బిడ్డకు జన్మవిచ్చింది కనుకనే ఆమె మరి తల్లిగా, మరి తన కన్యత్వాన్ని చెడకుండా తల్లిగా ఆమె మనం అందరం కూడా స్వీకరించాలి. ఈ విధముగా ఆమె కన్య మరియు తల్లి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యము? ఒక స్త్రీ కన్య తల్లి అవుతున్నదా అని ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇతర డినోమినేషన్స్ వారు, మరి క్రైస్తవ అనగా కథోలిక సంఘస్థులందరూ కూడా మరి ప్రశ్నించేది ఏమిటంటే, ఒక స్త్రీ కన్య ఎలా అవుతుంది, అదేవిధముగా తల్లి ఎలా అవుతున్నది అనే ప్రశ్నకు మరొక ఉదాహరణ ఏమిటంటే, నేను చెప్పే ఉదాహరణకు సమాధానం ఉన్నట్లయితే మరి ఈ యొక్క ప్రశ్న కూడా సమాధానం ఉంటుంది. అదేమిటంటే, మనందరము కూడా మరి ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మరి బంగారమును ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? భూమిలో నుంచి రాళ్ల మధ్య పెరిగినటువంటిది. మరి ఈ యొక్క బంగారము భూమిలో నుంచి మట్టిలో నుంచి వచ్చింది కనుక మట్టిలాగా ఉండాలే కానీ, రాళ్ళలాగే ఉండాలే కానీ, ఎందుకని ఈ విధముగా సుందరముగా ఉన్నది? అది మట్టిలాగా ఉండాలి కదా, అది ఒక మరి రాళ్ళలాగా ఉండాలి కదా. మరి ఆ రాళ్ళ రూపాన్ని అది పొందలేదు, మట్టి రూపాన్ని అది పొందలేదు, అంతకంటే మెరుగైన రూపాన్ని అది పొంది ఉన్నది. కారణం ఏమిటి? అది ఒక ప్రణాళిక, అది ఒక మిస్టరీ. అదే విధముగా మరి ఒక తామర పువ్వు ఎక్కడ పెరుగుతున్నది? అది బురదలో పెరుగుతూ ఉన్నది. మరి పాడుపడినటువంటి ఒక బురద నీళ్ళలో పెరుగుతూ ఉన్నది. ఆ బురదలో పెరిగినటువంటి ఈ యొక్క తామర పువ్వు అందంగా ఎందుకున్నది? మట్టిగా ఉండొచ్చు కదా, బురదలాగా ఉండొచ్చు కదా, చెడు వాసనతో ఉండొచ్చు కదా. కారణం ఏమిటి? ఇది దేవుని యొక్క ప్రణాళిక.
దేవుని యొక్క మిస్టరీ. మరి అదే విధముగా మరియ తల్లి కూడా దేవుని యొక్క ప్రణాళిక, ఒక తల్లి కావటము, ఒక కన్య కావటము దేవుడి యొక్క ప్రణాళిక. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క ద్వారా వచ్చింది. కనుక ఈ యొక్క సమాధానానికి, ఈ యొక్క బంగారానికి, ఈ యొక్క తామర పువ్వుకి ఎలాంటి సమాధానం లేననుకుంటే, మరియ తల్లి తల్లి మరియు కన్య అనుకోవడానికి ఎలాంటి సమాధానము లేదు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ విధముగా ఆమె తల్లి మరియు కన్యగా ఈరోజు మనం భావిస్తూ ఉన్నాము. ఈ విధముగా పితకు ప్రేమైన కుమార్తె, కుమారుడుకు ప్రేమైన తల్లి, మరి పవిత్రాత్మ దేవునికి ప్రేమైన సతీమణిగా జీవించినటువంటి ఈమె, ఒకే ఒక దేవుడు ఆమెకు ఒక బిరుదు ఇచ్చి ఉన్నాడు, ఒక వరాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ వరం ఏమిటో తెలుసా? అమ్మా, నీవు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తావో వారి ప్రార్థన అన్నీ కూడా నెరవేర్చబడతాయి, ఆలకింపబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ జీవితాన్ని ఒక బలిగా సమర్పించడానికి సిద్ధపడి ఉన్నావు, మరణానికి కూడా వెనకాడకుండా నా యొక్క మాట నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నావు. గర్భము ధరించడానికి కావచ్చు, ఆ బిడ్డలను జన్మ మరి ఎదుగుదలలో కావచ్చు, పవిత్రాత్మ దీవెనల ద్వారా కావచ్చు, నీవు గొప్ప కార్యాన్ని చేసి ఉన్నావు. కనుక నీ జీవితం గురించి నువ్వు ఆలోచించకుండా నీవు నాకు, నాకు కుమారుడికి, పవిత్రాత్మకు అనుగుణముగా జీవించి ఉన్నావు. కనుక నేను ఒక బిరుదీవిస్తున్నాను, నీవు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలన్నీ కూడా ఆలకింపబడతాయి. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి అనేక ప్రాంతాలలో దర్శనమిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా మనం ధ్యానించుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఆమె పోర్చుగల్ దేశంలోని మరి ఒక ఫాతిమా నగరంలో మరి ఆమె వెలిసి ఉన్నది. వెలిసి నా ద్వారా ప్రార్థన చేయమని అడిగి ఉన్నది. ఎవరి కోసము? శాంతి సమాధానం కోసము. ఆ యొక్క రష్యా దేశంలో అలనాడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఇదిగో నా ద్వారా ఆ తండ్రి దేవునికి ప్రార్థన చేయండి, శాంతి కోసం, సమాధానం కోసం ప్రార్థన చేయమని మొరపెట్టుకున్నప్పుడు, మరి ఎవరైతే ఆ తల్లి మధ్యంత ప్రార్థన ద్వారా మరి దేవునికి మొరపెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి కోసము మరియ తల్లి ప్రార్థన చేసి ఉన్నది. ఆ మరియ తల్లి ప్రార్థనలు ఆలకించి దేవుడు మరి శాంతి సమాధానాలు రష్యా దేశంలో అనేక ప్రాంతాలలో అనుగ్రహించి ఉన్నాడు. అదేవిధంగా మరియ తల్లి మరి ఈ యొక్క ప్రాంత దేశంలో లూర్దు నగరంలో మరి వెలసి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జెసింతా, అదే విధముగా ఫ్రాన్సిస్సు మరి లూసీలకు దర్శనమిచ్చి, అమ్మా, అనారోగ్యంతో బాధపడి వారి కోసం మీరు నా మధ్యంత ప్రార్థన ద్వారా వేడుకోమని అర్థించినప్పుడు, వారు ఆ మరి తల్లి ద్వారా వాళ్ళు తండ్రి దేవునికి ప్రార్థన చేసి ఉన్నారు. మరి ఈనాడు ఎంతోమంది మరి మరియ తల్లి మధ్యంత ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపకు పొంది మరి స్వస్థతను పొందగలుగుతూ ఉన్నారు. ఈ విధముగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి వెలంగిని మాత కావచ్చు, ఏలూరులో ఉన్నటువంటి నిర్మలగిరి మాత కావచ్చు, అనేక ప్రాంతాల్లో వేరు వేరు ప్రాంతాల్లో లూర్దు మరి అదే విధముగా మరి గుణదల మాత అని మనం పిలుస్తూ ఉన్నాం. మరి తల్లి ఒకే ఒక తల్లి, కానీ ఆమె ఎక్కడైతే వెలిసి ఉన్నదో ఆ ప్రాంతం పేరుతో మనము ఆమెను పిలుస్తూ ఉన్నాం. మరియ తల్లి అనగా గుణదల మాత అని, పాతిమా మాత అని, లూదుమా మాత అని, అదే నిర్మలగిరి మాత అని, ఆరోగ్య మాత అని, ఈ విధంగా మనం పిలుస్తూ ఉన్నాము. కానీ ఒకే ఒక తల్లి ఒక్కొక్క అంశముతో, వేరు వేరు అంశాలతో మరి ఆమె ఒక్కొక్క ప్రాంతంలో వెలిసి ఆ ఉద్దేశం కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నది. బ్రెజిల్ దేశంలోనే అప్రసీద అనేటువంటి ప్రాంతం ఉన్నది. అక్కడ ఈ బ్రెజిల్ దేశంలో తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి ఎప్పుడూ కూడా విభేదాలు ఉండేవి, ఒకరికొకరు అంగీకరించుకునే వాళ్ళు కాదు. అలాంటి సమయంలో ఈ మరియ తల్లి ఈ యొక్క బ్రెజిల్ దేశంలో అప్రసీద అనేటువంటి ప్రాంతంలో వెలిసి ఆమె ఇదిగో ఈ యొక్క శాంతి సమాధానాల కోసము అనగా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కావాలి, ఎవరికి? తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య ఐక్యత కావాలి, సఖ్యత కావాలని ప్రార్థన చేయమని అడిగినప్పుడు, మరి ఎంతోమంది ప్రజలు ఆ మధ్యంత ప్రార్థన ద్వారా మరి సఖ్యత కోసం ప్రార్థన చేసి ఉన్నారు. ఈరోజు నల్లవాళ్ళు తెల్లవాళ్ళని, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని వివాహం చేసుకొని అందరూ కలిసిమెలిసి జీవించగలుగుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా మరియ తల్లి మధ్యంత ప్రార్థన ద్వారా మనము ఎన్నో దీవెనలు పొందుతూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంతోని వారి మధ్యంత ప్రార్థనలకు కారణం ఏమిటంటే, అతను నీతివంతమైన జీవితాన్ని జీవించి ఉన్నాడు, విశ్వాసము నమ్మిక కలిగినటువంటి జీవితాన్ని జీవించి ఉన్నాడు, ప్రార్థనా జీవితాన్ని జీవించగలిగి ఉన్నాడు. అందుకే దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు, ప్రార్థనాపరుల యొక్క వారి ప్రార్థన ఆలకించి వారికి ఎల్లప్పుడూ కూడా
తోడుగా ఉంటాడు. ఈరోజు ఈ యొక్క మరియ తల్లికి ఆ తండ్రి దేవుడు తోడుగా ఉన్న విధముగా, ఆమె యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్న విధముగా, మరి మనకు పాలక పునీతుడు అంతోని వారికి దేవుడు తోడుగా ఉన్నాడు, అతని యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. కనుకనే ఈరోజు ఇన్ని అద్భుతాలు అతని పేరిట జరుగుతూ ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మనందరము కూడా నీతిమంతమైన జీవితాన్ని జీవించాలి, ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. మనము కూడా ప్రార్థనలు ఎదిగినట్లయితే ఆ దేవుడు మనందరినీ కూడా నిరంతరగా ఆశీర్వదిస్తారు. ఈ ఉద్దేశము నిరంతరగా నెరవేర్చబడాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి విన్నటువంటి వాక్యము మనలో విశ్వాసపు బీజాలను నాటి మనందరినీ కూడా అర్థవంతమైనటువంటి ప్రార్థనలోనికి నడిపిస్తుటానికి సహాయపడుచు ఉండగా, ఈ యొక్క విన్నటువంటి వాక్యాన్ని మననం చేసుకుంటూ ఈ యొక్క 5 నిమిషాల పాటు జరుగుచూ ఉన్నటువంటి ప్రార్థనలో అందరికి కూడా విశ్వాసముతో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అందరు విశ్వాసముతో ఇది కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా రావయ్యా, కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలను దేవ స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అందరూ చెప్పండి కొడుకుడు విశ్వాసంతో, వీధి కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలను దేవ స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, యేసు రాజా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా కవిదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను, స్వస్థత పొందెదను. అందరూ కూడా విశ్వాసముతో ఈ పాటను ఏకీభవించండి, విశ్వాసముతో ఈ యొక్క వచనాలను ఆలపించండి. ఆ యొక్క యేసయ్య అలనాటి కాలంలో వేసిన ప్రతి ఒక్క అద్భుతము కూడా ఈ యొక్క సమయంలో ఈ యొక్క పుణ్యశక్తుల ద్వారా నీ విశ్వాసపు లోతులో నుంచి ఆ యేసయ్య నుంచి కూడా విశ్వపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. అంగే అంచున అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగే అంచున అంటగనే అందరూ పాడాలి అద్భుత స్వస్థతనిచ్చావు, అంగే అంచున అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను, స్వస్థత పరచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను, నీ దృఢ విశ్వాసమే అని పలికిన దేవాని కే సూత్రమయ్యా, పలికిన దేవాని కే సూత్రమయ్యా,
సగ సరసగను త్వరగారావయ్యా త్వరగారావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా కొందట పొందెదను నేను కొందట పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా కొందట పొందెదను హల్లెలూయా మృత్యువును గెలిచిన యేసయ్యా మృత్యుం జయుడా నీకు సూత్రమయా నీకు సూత్రమయా హల్లెలూయా సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి కుడి చేతిని పైకి లేపి ప్రార్థనలోకి భావించండి. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా అనేక మందిని నీ శిష్యులుగా ఉండ పిలిచి ఉన్నాం. వారి బ్రతుకులు మలినమైన స్థానము నుంచి మెరుగైన స్థానములు వారిని ఉంచి ఉన్నాం. వారి యొక్క బ్రతుకులలో వారికి ఆలోచనే లేనటువంటి స్థానములో వారిని ఉంచి ఉన్నాం. యేసయ్యా నన్ను కూడా నీ సన్నిధిలోనికి పిలుచుకొనినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా, నన్ను నీ సన్నిధిలో నిలిపినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభువా, ఉదయ కాలము నుంచి ఇప్పటి వరకు కూడా నేను వినిన ప్రతి ఒక్క వాక్యమును బట్టి విశ్వసిస్తూ ఉన్నాను, ప్రతి ఒక్క వాక్యమును నేను విశ్వసిస్తూ ఉన్నాను, నీతిమంతుని ప్రార్థనను ఆలకిస్తున్నావని నేను విశ్వసిస్తూ ఉన్నాను. పునీత అంతేని వారి యొక్క పుణ్యక్షేత్రములో నేను నిలబడి ఉండగా ఆ పునీత అంతేని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని కూడా నీవు దీవిస్తూ ఉన్నావని విశ్వసిస్తూ ఉన్నాను. యేసయ్యా నీవు కుంటి వారిని నడిపిన దేవుడివు, మూగ వారిని మాట్లాడించిన దేవుడవు, మరణించిన వారిని లేపిన దేవుడవు, దుష్ట పీడితులను విమోచించిన దేవుడవు, కఠిన హృదయములను శాంతపరిచిన దేవుడవు, నిన్ను హింసించి వారిని క్షమించిన దేవుడవు. యేసయ్యా నా కుటుంబములో నేను ఏ అవసరముతో ఏ స్వస్థత కొరకు నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నానో నీకు మాత్రమే తెలుసు నాయన. కీర్తనకారుడు పలుకుచు ఉండగా ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును అని పలుకుచు ఉన్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, దేన స్థితిలో కృంగిపోయిన వారిని పైకి లేపును అని వాక్యము సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, నీకు నిలబడినటువంటి వ్యక్తిని, నీవు తోడయ్యినటువంటి వ్యక్తులను మీరు కడ వరకు కూడా ఆదరించి ఉన్నావు. నీవు నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నాయన నీవు ఆదుకొని ఉన్నావు. నా కుటుంబంలో నీవు నిలబడు, నా కుటుంబానికి మీరు వెంచేసి రండి, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల నుంచి మమ్మలను విడిపించండి ప్రభువా. నీ మాటలు కఠిన హృదయములతో మాట్లాడండి, మీ యొక్క చూపులు కఠిన హృదయముల పైన ఉంచండి. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిని నా కుటుంబంలో ఉంచి నేను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సవాల్లో కూడా నాకు సమాధానమును వెసగండి. ఇదిగో ప్రభువా, నేను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనుమానములో ఇబ్బందులలో కూడా నాకు విశ్వాసాన్ని దయచేయండి. ఇదిగో ప్రభువా, ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్థిక కుంగిపాటులో ప్రభువా నాకు ఆర్థిక స్తోమతను దయచేయండి. నా కుటుంబ అవసరములలో ప్రభువా నీవు నాకు నిలబడి నీకున్నటువంటి మహిమైశ్వర్యముతో నా యొక్క ప్రతి ఒక్క అక్షరను కూడా తీర్చమని నేను అడుగుచూ ఉన్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి వారందరి కోసమై ప్రార్థన చేయటకై ఇక్కడకు వచ్చిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. ప్రతి ఒక్క బిడ్డ మనస్సును కూడా శాంతపరచమని నేను అడుగుచూ ఉన్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు స్వస్థపరచమని నేను అడుగుచూ ఉన్నాను ప్రభువా. యేసయ్య పరిశుద్ధ రక్తము అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డని కూడా తాకి స్వస్థపరచను గాక.
యేసయ్య పరిశుద్ధ రక్తం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలో కూడా విమోచనను దయచేయును గాక. మీకున్న ప్రతి ఒక్క పాప శాప రోగ బంధముల నుండి యేసయ్య నామమున విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్. విశ్వాసముతో నిలబడిన ప్రతి బిడ్డలో కూడా దేవుడు సత్యమున నింపును గాక, దేవుడు ధైర్యముతో నింపును గాక. యేసయ్య మీ జీవితమున ఆశీర్వాదమును తీర్పించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, మీ విశ్వాసములో మీ ప్రార్థన బలములో నుంచి ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి మీ యొక్క ప్రార్థన అవసరతలను పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి అనుగ్రహించను గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరం కూడా కూర్చొని ఈ సమయంలో భక్తి కానుకలను హృదయ కానుకలను సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగమునట్లా ప్రార్థింపుడు. ఏలిన వార వారి నామస్మృతి మహిమల కొరకును మన యొక్క ఈ వారసత్వ తిరుసభ యొక్క ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబ అర్పణలను దయతో అంగీకరింపుము. మేము పొందిన బాప్తిస్మ వరమును పదిలముగా కాపాడుకొనుము. నీ వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని మేము పొందునట్లు అనుగ్రహింపుము. నీ సన్నిధిలో కానుక సమర్పించినటువంటి ఈ బిడ్డలందరిని దీవించి ఆశీర్వదింపుము.
నీ కృపా శరములతో ఈ యొక్క అర్పణలను స్వీకరించి మమ్ములందరినీ నీ బిడ్డలుగా దీవించి ఆశీర్వదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు నీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక, నీ మనస్సులను ఉన్నతమునకు చేయుము. ప్రభు తిరియనము, మన దేవుడైన ప్రభునకు తెలుపుదము. హృదయనేత యుక్తము న్యాయము, ప్రభువైన దేవా పవన పిత సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనగా నీ శ్రీ సభకు పునీత అంతోరి వారిని పండుగగా ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చియున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసముల పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నీరతము మిమ్మల్ని నిన్ను స్తుతించుట ఎట్లనక. Thank you.
దేశముగా పవిత్రుడు సర్వ పవిత్రతకు ఓటయనివే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని భోజింపుడు ఏనయన ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిశులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏమైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నారెత్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నాగ్రాపము చే పాపములకు గాను శిలువ మీద చిందబడిన రహస్యము స్మరించుచు జీవమును స్వీయ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు యందు పాలి వారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమరి బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమాబాల అగ్రపీఠాధిపతులను,
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఈ దినము ఈ పుణ్యక్షేత్రమునకు విచ్చేసి ప్రార్థన చేసుకొనిచున్న ప్రతి ఒక్క భక్తులను కూడా ఆలకించి వారు చేసుకున్న ప్రతి ఒక్క ప్రార్థనను కూడా మనవిని అనుగ్రహించుము. సమర్పించిన ప్రతి ఒక్క ఉద్దేశమును కూడా నెరవేర్చుము. ఉత్థాన మగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరి పాయదాయి చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ సకల పునీయాత్ములతోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకుడు వచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపాసిందము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్న మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలుడు వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరము శాంతి సమాధానమును తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువ, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు, ఈనాటి వాక్యము ద్వారా నీతిమంతులుగా జీవింపుడు నేను మీకు తోడై ఉండును, ప్రార్థనా జీవితంలో కొనసాగింపుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తానని పలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబోమని అందరము కూడా ధన్యులము. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత. యేసుక్రీస్తు శరీర రక్తమును మన నిత్య జీవన చేర్చునగాక. ఆమేన్.
రండి రండి ఆరగించండి రండి రండి స్వీకరించండి గలచి మహిమ తొలేచిన అవనీయుని విందుకు పరమును వీడి భువికి తెచ్చిన పరిశుద్ధుని విందుకు మరణము గలచి మహిమ తొలేచిన అవనీయుని విందుకు పరమును వీడి భువికి తెచ్చిన పరిశుద్ధుని విందుకు రండి రండి ఆరగించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరగించండి రండి రండి స్వీకరించండి జీవం పొందండి మరణము గెలచి మహిమ తొలేచిన అవనీయుని విందుకు మరణము వీడి భువికే తెచ్చిన పరిశుద్ధుని విందుకు వసించే విందు దివ్య సత్ప్రసాదమై అరుదించిన విందు దివ్యమంత సములోన వసించే విందు దివ్య సత్ప్రసాదమై అరుదించిన విందు రండి రండి ఆరగించండి రండి రండి స్వీకరించండి జీవం పొందండి మరణము గెలచి మహిమ తొలేచిన అవనీయుని విందుకు అరమును వీడి భువికే తెచ్చిన పరిశుద్ధుని విందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ముందుగా పవిత్రమైనటువంటి దివ్య సత్ప్రసాద ఆరాధనను నడిపించి వాక్య పరిచర్యను చేసి అదేవిధంగా 11:30 గంటల నుంచి దివ్య బలి పూజను సమర్పించి మన అవసరాల కొరకు ప్రార్థన చేసి అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ జోజప్ప ఎస్సీజే గారు వారి యొక్క స్వగ్రామము తాళ్ళ చెరువు గ్రామము గుంటూరు మేత్రాసనము, కానీ వారు ప్రస్తుతము చెన్నై ప్రాంతంలో తమ యొక్క సేవలను ఒక కోశాధికారిగా అందిస్తూ ఉన్నారు.
మరి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి ఫాదర్ గారికి కరతాళ ధ్వనులతో విచారణ గురువుల తరపున పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఈరోజు జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి దివ్య బలి పూజలు అనగా ఉదయం 6 గంటలకు 7 గంటలకు మరలా 10 గంటల దివ్య దైవవాక్కు అదేవిధంగా 11:30 గంటల నుంచి జరిగినటువంటి దివ్య బలి పూజను క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ప్రత్యక్ష రిలే ప్రసారాలు చేసి ఉన్నాము. మరి అనేక మంది ఈ యొక్క ప్రసారాల ద్వారా లబ్ధిని పొందుకుంటూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా బలపడుచూ ఉన్నారు, అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నారు, అనేక మంది నడిపించబడుచూ ఉన్నారు. మరి దానికై సహకరిస్తున్నటువంటి వారు అనేక మంది భక్తులు ఉన్నారు. ఈరోజు ఈ యొక్క టెలికాస్టుల నిమిత్తమై స్పందించినటువంటి దాతలు మొదటి కుటుంబము, సలిబిండ్ల ఆరోగ్యం మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, వారు సంతోష్ శాంతి నగర్ ప్యారిష్ నుంచి. వారి యొక్క ఉద్దేశము మరణించిన సలిబండ్ల డేవిడ్ రెడ్డి గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి నిమిత్తమై, కుటుంబంలో దేవుని యొక్క దీవెనల నిమిత్తమై వారు కానుకను సమర్పించి ఉన్నారు. రెండవ కుటుంబము కంజి జోజిరెడ్డి గారి కుటుంబం, జోజిరెడ్డి నిర్మలమ్మ గారి యొక్క కుటుంబము, వారు ఫాతిమాపూర్ నుంచి. వారి యొక్క ప్రార్థనా ఉద్దేశము మరణించిన తుమ్మా మరియమ్మ లూదిరెడ్డి గారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లుగాను, అదేవిధంగా వారి యొక్క కుటుంబంలో ఆధ్యాత్మిక మేలుల కొరకై వారు కానుకను ఇచ్చి ఉన్నారు. ఆ దేవాతి దేవుడు ఈ ఇరువురి కుటుంబాలను దీవించి సమర్పించిన ప్రతి ఒక్క ఆత్మకి కూడా దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. ఆమేన్. ప్రతి మంగళవారము కూడా పేదల పాలిట అన్నమై ఉన్నటువంటి మన యొక్క పునీత అంతోని వారి యొక్క నామ గౌరవార్థము మన పుణ్యక్షేత్రము తరపున పేదలకు అన్నదానము జరుగుచూ ఉన్నది. దాదాపు 200 మంది నిరుపేదలు ఆ యొక్క ఆహారాన్ని పొందుచూ ఉన్నారు. ఆ యొక్క పేదల అన్నదానము నిమిత్తమై అనేక మంది భక్తులు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి అన్నదానములో కానుకను సమర్పించినటువంటి వారు బాలశౌరి రెడ్డి, దివ్యజ్యోతి, కె చిన్నయ్య గారి యొక్క కుటుంబ సభ్యులు. అదివాతి దేవుడు వీరి కుటుంబాన్ని పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఈ పుణ్యక్షేత్రంలో జరుగుచూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సామాజిక అవసరాల నిమిత్తమై చేస్తున్నటువంటి పనిలో మీ యొక్క పాలు పంచుకోవాలి అనుకున్నట్లయితే ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సిస్టర్ను, ఫాదర్ని సంప్రదించవలసిందిగా కోరుచూ ఉన్నాము. మన యొక్క దేవాలయ నిర్మాణము సజావుగానే జరుగుచూ ఉన్నది, కానీ మీ యొక్క ప్రార్థన సహాయం ఎంతో అవసరం ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంచు ఉన్నాము. మరి ఎంతోమంది ప్రామిస్ వాగ్దానం చేసినటువంటి వారు ముందుకు రాలేకపోచూ ఉన్నారు, కాబట్టి మీరు ప్రత్యేక విధంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. ఆ తరువాత ఈ యొక్క దేవాలయ నిర్మాణము నిమిత్తమై ఎవరైనా సరే వస్తు రూపేణ ధన రూపేణా స్పందిస్తూ ఉన్నటువంటి దాతలు ముందుకు వచ్చి ఆ యొక్క ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సిస్టర్ని కానీ ఫాదర్ని కానీ సంప్రదించి మీ యొక్క కానుకను చెల్లించి తగిన రసీదును పొందుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. గడచిన మంగళవారం యొక్క కానుకలు 85,560 రూపాయలు. మీరు చేసినటువంటి ఉదార కానుకలను బట్టి అదివాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గమనించండి, ఈ యొక్క పుణ్యక్షేత్రమునకు ఆనుకొని ఉన్నటువంటి ఇంకొక సబ్ స్టేషన్, అంటే దీని యొక్క మాస్ స్టేషన్గా ఉంటూ ఉంది. వారు ఇన్ఫాంట్ జీసస్ అనగా బాలయేసు పుణ్యక్షేత్ర మందిరము ఉంటూ ఉన్నది. ఆ యొక్క కమ్యూనిటీ వారు మరి ఆయిల్ డిపోర్ట్ సంఘస్థులు 3వ తారీఖున ప్రత్యేక విధంగా పండుగను కొనియాడుచూ ఉన్నారు. రేపటి దినము నుంచి అనగా 24వ తారీఖు నుంచి నవదిన ప్రార్థనలు జరుగుచూ ఉన్నాయి. రేపు జెండా వందనము. ఎవరైనా సరే ఆసక్తిగా ఉన్నట్లయితే ఆ యొక్క ప్రార్థనలో పాల్గొని బాలయేసు దీవెనలు పొందుకునవలసిందిగా అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాము. అందరము లేచి నిలబడి చివరి ప్రార్థన సిద్ధపడదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరం, పునరుత్న క్రీస్తు విందును భుజించి నీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనలు ఆలకింపుము. జ్ఞానస్థానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ క్రింద ప్రజలముగా కాపాడుము. వారి నీతి ఆనంద భాగ్యులకు సిద్ధము చేయుము. నీ పునీతిని మధ్యంత ప్రార్థన ద్వారా ఈ వీళ్ళందరూ కూడా నీ యొక్క దీవెనలకు నిరంతరం పొందు భాగ్యాన్ని అనుగ్రహించమని
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడును గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించడము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. పునీతంతోని వారి నవదిన ప్రార్థనను చెప్పుకుందాం. వీలున్న వారందరూ కూడా మోకరించండి. వీలు పడని వారు భక్తితో మీ స్థలంలో కూర్చోవలసిందిగా కోరుచు ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రారంభ జపము. నవదిన ప్రార్థన పుస్తకం కలిగిన వారు పేజీ నంబర్ 26. సర్వ సృష్టికర్త యగవ సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకుడకు పునీత అంతోని వారికి వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములలో ఆదుకొనుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారి ద్వారా మీ హేరాల వరప్రసాదములను మాపై అనుగ్రహించండి. నిత్యపిత పునీత అంతోని వారి మధ్యవర్తిత్వము ద్వారా మమ్ము సకల కీడుల నుండి కాపాడండి. ఈ నవదిన ప్రార్థనలలో మేము వేడుకను వరప్రసాదములు కోరికలు. మీ కోరికను తెలియపరచండి. మా ఆత్మలకు శ్రేయస్కరముగా నున్నచో మీ పరిశుద్ధ నామము మహిమ నిమిత్తమై మాకు దయచేయండి. ఆమేన్. రెండవ దినపు ప్రార్థన పేజీ నంబర్ 29. పునీత అంతోని వారా, సన్యాసి జీవితమును చిత్తశుద్ధితో ఆలింగనము చేసుకొని ఈ లోక సంబంధమైన వస్తువులను పదవులను గౌరవములను సంతోషములను పరిత్యజించిన మీరు మేమును మీ మార్గమును అనుసరించుచు శరీర సుఖములను వెదుకక పాపపు తలంపులను పరిత్యజించి ఈ లోకములో మీరు గడిపినట్లు దేవదూతల జీవితమును పోలిన ఆదర్శప్రాయమైన జీవితమును జీవించుచు సిలువ మార్గములో నడచుటకు కావలసిన శక్తిని ప్రసాదింపుము. సర్వేశ్వరుని ఆజ్ఞలను వారికి ప్రీతిపాత్రమైన సత్య శ్రీ సభ యొక్క ఆజ్ఞలను మేము విశ్వాసముతో పాటించి మా ఆత్మలను దేవునికి అర్పణ చేయుటకును పేదరికమును ప్రేమించి ఈ లోకములో మాకున్న సమస్తమును దేవునికి అర్పణ చేయుటకును చివరిగా మా శరీరమును నిర్మల స్థితిలో దేవునికి అర్పించుటకును కావలసిన వరప్రసాదములను మేము పొందినట్ల కృప చేయుము. సంపూర్ణమైన మా ఆత్మ సమర్పణ ద్వారా మేము పరలోక భూలోకములను సృష్టించిన దేవుని మహిమ పరచునట్లును దేవుని చిత్తముతో మా చిత్తము ఏకీభవించునట్లును మమ్ము మేము పరిత్యజించుకొనినట్లును సహకరింపుము. ఈ లోకాశలను విడిచి సన్యాసి జీవితమును స్వీకరించి దేవునికి సంపూర్ణముగా అర్పించుకొనిన మీరు ఈ మా మనవులను ఆలింతురని ఆశించుచున్నాము. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా యొద్ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీలోండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో నున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మల వలన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో పెరిగినట్టు ఇప్పుడు సదాకాలం స్తోత్రం కలుగునుగాక. ముగింపు ప్రార్థన
పేజీ నంబర్ 27. మా పాలకుడును కాపరియునగు పునీత అంతోని వారా, యేసు ప్రభువుపై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొని ముద్దుడు ప్రత్యేక భాగ్యమును పొందిన వారా, ఆత్మల రక్షణ యందు వర్ణింప సఖ్యము కాని తృష్ణ గలవారా, బాధలలో ఉన్నవారు నిరుపేదలు చేయు మనవులను దయచేయువారా, అనేక అద్భుతములను చేయు వరమును ప్రభువు నుండి పొందినవారా, మేము పవిత్ర జీవితమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందినట్లుగా చేయండి. ఈ లోకమున మీ సుమాతృకను అనుసరించి మా మరణానంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున యేసు ప్రభువును ముఖాముఖి దర్శించు భాగ్యము పొందినట్లుగా మాకు సహాయము చేయండి. ఆమేన్. యేసు క్రీస్తు నాదుని వాగ్దాత్ములకు మేము పాత్రులమగునట్లు ప్రార్థించుదాము. ఏలిన వారా, పునీత అంతోని వారి భక్తిగల జపములు నిత్యము మీ సత్య శ్రీ సభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ దైవ ప్రజలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందమును దయచేయునుగాక. యేసుక్రీస్తు నాదుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. ప్రత్యేక ప్రార్థనా శక్తి కలిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతమైన ప్రార్థనా వరమును కలిగిన పునీత అంతోని వారా, అద్భుతాలు చేయ శక్తి కలిగిన పునీత అంతోని వారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.